अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। ఈ రోజు మనం కొన్ని ఖురాన్ హదీస్ల ఆధారంగా ఇస్లాం ఆధారంగా అల్లా సృష్టికర్త అని మనందరం కూడా నమ్ముతాం ఒక ముస్లింగా, మరియు అల్లా సుబ్హానా తాలా దైవదూతల్ని జిన్నులని మనుషుల్ని చేశాడు అని, ప్రాణం ఉన్న వాటిని ప్రాణం లేని వాటిని, భూమి ఆకాశాలను నక్షత్రాలను, గ్రహాలు ఖగోళాలు, స్వర్గం నరకం, ఇలా ఇంకా ఎన్నో ఎన్నిటినో సృష్టించాడు అని మనం ఖురాన్ హదీసుల ఆధారంగా ఇస్లాం ఆధారంగా నమ్ముతాం. ఇలా నమ్మేవారిని విశ్వాసి లేదా ముస్లిం అని అంటారు. ఇంకా అనేక మంది ప్రవక్తలను మనుషుల్లో నుండి ఎన్నుకొని ఆ మనుషులకు మార్గదర్శకాలను ఆ ప్రవక్తల ద్వారా గ్రంథాల ద్వారా అల్లా సుమాతాల మనకు తెలియజేశాడని కూడా మనం నమ్ముతాం. ప్రళయ దినం విధివ్రాతను కూడా మనం నమ్ముతాం. మరి అల్లా చివరి ప్రవక్తగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎన్నుకున్నాడు అని, ఆ ప్రవక్త కూడా ఒక మానవుడు అని, అల్లా యొక్క భక్తుడు అని మనందరం కూడా సాక్ష్యం ఇస్తాం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా. మరి ఈ ఇస్లాంలో అల్లా సుబ్హానా తాలా 5 విషయాలని ప్రామాణికంగా ఫరజ్గా పెట్టాడు, ఖచ్చితంగా బాధ్యతలుగా పెట్టాడు. అదేంటంటే మొదటిది కల్మా. ఈ కల్మా తెలుసుకున్నవారు, నమ్మిన వారు, ఇష్టపడ్డవారు ఇష్టపూర్వకంగా చదివి చెప్పి దాని ప్రకారం జీవిస్తూ ఆచరించేవారు ఈ యొక్క కల్మా పైన ఆధారపడి ఉంటుంది. ఆ కల్మా అంటే ఏమిటి అంటే, అషహదున లా ఇలాహ ఇల్లల్లాహు వా అషహదున్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అంటే అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరో కారు అని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన కూడా ఒక మానవుడు, అల్లా యొక్క ప్రవక్త, అల్లా యొక్క భక్తుడు అని సాక్ష్యం ఇవ్వటం. ఎవరైతే దీన్ని తెలుసుకున్నారో, దీన్ని నమ్మటం మొదలుపెట్టారో, దీని ప్రకారం జీవించాలి అని అనుకుంటున్నారో, దీని మీద నిలబడాలి అని అనుకుంటున్నారో, వారిపైన ఖచ్చితంగా నమాజ్ అనే వ్యవస్థ ఫరజుగా చేయటం జరిగింది. ప్రతిరోజు 5 నమాజులు వారిపైన విధిగా నిర్ణయించడం జరిగింది. ఇక మూడవది ఉపవాసాలు. రంజాన్లో పూర్తి నిలమతో ఉపవాసాలు, మరియు వాళ్ళు తలుచుకుంటే గనక ఇంకా వేరే నఫిల్ సున్నత నమాజులు కూడా చేసుకోవచ్చు. ఇక నాలుగవది స్తోమత ఉన్నవారు. అల్లా ఎవరినైతే ధనవంతులుగా చేశాడో, ఎవరికైతే ఉపాధి పెంచుతూ ఉన్నాడో, ఎవరికైతే స్తోమత ఇచ్చాడో, వారు అల్లా ఖురాన్ ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా తెలియజేసిన పద్ధతి ప్రకారం వారు సంపాదించిన దానిలో నుంచి ఎవరెవరికి ఎలా ఏ విధంగా ఖర్చు పెట్టాలో దీనినే జకాత్ సిస్టమ్ అని అంటారు. ఇక ఐదవది ఏమిటి అంటే హజ్. ఈ హజ్ కూడా ఎవరైతే మాల్దార్ అంటే ధనవంతులు ఉన్నారో, వారు హజ్ వెళ్ళడానికి రావడానికి స్తోమత కనుక వారి దగ్గర ఉండి ఉంటే వారు ఖచ్చితంగా హజ్కి వెళ్ళి రావాలి. దీని గురించి కూడా దేవుడు ప్రళయ దినం రోజు ప్రశ్నిస్తారని చెప్తూ ఉన్నారు. మరి ఈ యొక్క హజ్ అడుక్కొని చందాలు అడుక్కొని చేసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఇది స్తోమత ఉన్న వారిపైన విధిగా విధించడం జరిగింది. సరే, ఇది వేరే విషయం. మనం ఈరోజు నమాజ్ గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాము. మరి ఈరోజు మనం నమాజ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే, ఈ నమాజ్ అల్లాను ప్రత్యేకంగా ప్రధానంగా ఆరాధించే పద్ధతి. ప్రతి సమాజంలో, ఒక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సమాజంలోనే కాదు, ప్రతి సమాజంలో ఆదాం మొట్టమొదటి మానవుడైన ఆదాం ప్రవక్త నుంచి చివరి ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వరకు, లూత్ అలైహి సలాం, యోహాను, మూసా, ఇలా అనేక మంది యుగాలలో కూడా ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం, అలా అనేక తెగలల్లో, అనేక యుగాలలో, అనేక చరిత్రలలో ఈ యొక్క నమాజ్ అనే వ్యవస్థ ఉంది. దీని గురించి మనకి మీరాజ్ అనే యాత్ర ఎప్పుడైతే జరిగిందో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అల్లా సుబ్హానహు వ తాలా ఏ విధంగా 7 ఆకాశాల మీదకి తీసుకెళ్లడం జరిగిందో, అక్కడ ఈ యొక్క నమాజ్ సిస్టమ్ని పద్ధతిని ఇవ్వటం జరిగిందో, అప్పుడు మూసా అలైహి సలాం గారి యొక్క వాక్యం మనకు తెలుస్తూ ఉంది, మా యొక్క యుగంలో, మా యొక్క కాలంలోనే మేమింత బలిష్ఠులుగా, ఇంత ఆరోగ్యంగా, ఇంత
ఈ విధంగా ఉండి కూడా మేము 50 నమాజులు చేయలేకపోయాము. మీరు వెళ్ళి మళ్ళీ అల్లాని అడిగి చూడండి, అల్లా తగ్గిస్తారు అని చెప్పే దాన్ని బట్టి కనుక మనం చూసినట్లయితే ఇలా అనేక సమయం అనేక చరిత్రలలో కూడా నమాజ్ వ్యవస్థ అనేది ఉంది. కొంతమంది మనలో కొంతమంది ముస్లింలు అనుకుంటూ ఉంటారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమయంలోనే ఇస్లాం వచ్చింది అప్పుడే నమాజులు వచ్చాయని. లేదు లేదు, మొట్టమొదటి మానవుడైన ఆదాం అలైహిస్సలాం గారి కంటే ముందు నుంచి కూడా ఈ యొక్క నమాజ్ అనే వ్యవస్థ ఉంది. అరే, మానవుల కంటే ముందు నుంచి ఈ యొక్క నమాజ్ వ్యవస్థ ఎలా ఉంది అని అంటే ఖురాన్లో 2వ సూరాలో కానీ అనేక వాక్యాలలో అనేక సూరాల్లో మనకి తెలియజేయడం జరుగుతూ ఉంది. అల్లాహ్ సుబ్హానాహు తాలా ఏమని తెలియజేస్తున్నారు, మానవుల కంటే ముందే అనేక వాటిని దేవుడు సృష్టించి ఉన్నాడు. వాటిల్లో ఒక వర్గం జిన్ను వర్గం. జిన్నులని అగ్నిని తయారు చేసి అగ్ని నుంచి జిన్నులని, వెలుతురుని తయారు చేసి వెలుతురు నుంచి దైవదూతలని, మట్టిని తయారు చేసి ఆ యొక్క మట్టి నుంచి మనుషుల్ని ఈ విధంగా తయారు చేశాను అని అల్లాహ్ సుబ్హానాహు తాలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క మానవ వ్యవస్థ కంటే ముందే జిన్నులు, దైవదూతలు ఇలా అనేకం ఉన్నాయి. వాటిల్లో ఈ యొక్క మానవులతో, ఈ యొక్క జిన్నులతోటి మరియు దైవదూతలతోటి అల్లా చెప్తూ ఉన్నారు, నేను ఒక మానవుని తయారు చేయబోతున్నాను మట్టి నుంచి, అంటే మిమ్మల్ని ఆరాధించడానికి మేము ఉన్నాము కదా అనేటటువంటి ఈ యొక్క పదాన్ని మనం ఖురాన్లో వినటం జరుగుతుంది. అంటే అల్లాని ఆరాధించి ఈ యొక్క నమాజ్ వ్యవస్థ, ఈ యొక్క దైవదూతలు జిన్నులు కూడా ఆయన్ని నమాజ్ పద్ధతిలో ఇంకా అనేక రకాలుగా ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారు. ఇది మానవుల సృష్టి కంటే ముందు నుంచి కూడా జరుగుతుంది అని మనకి ఖురాన్ ద్వారా అర్థమవుతుంది. మరి ఇకపోతే ఇప్పుడు మన పైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మతి పైన 5 నమాజులని ఫరజ్గా విధించడం జరిగింది. ఈ నమాజ్ ద్వారా ఇహలోకంలో పరలోకంలో ఎటువంటి లాభాలు ఉన్నాయో ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరిగింది. ఈ నమాజ్ని అల్లా యొక్క దైవదూత అయినటువంటి జిబ్రీల్ అలస్లం గారు ప్రవక్త మొహమ్మద్ సస్లం గారికి చేసి చూపించడం జరిగింది, నేర్పించడం జరిగింది. తర్వాత ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు సహబాలకి తెలియజేయడం జరిగింది. సహబాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారితో కలిసి నమాజుని ఆచరించడం జరిగింది. తర్వాత ఈ యొక్క సహబాలు అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారిని చూసిన వారు, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారితో నడిచిన వారు ఉన్నవారు, మరి వీరు సహబాలు. ఈ యొక్క సహబాలు దాని తర్వాత వారి యొక్క తర్వాత తరం వారు తాబియన్లు, దాని తర్వాత తరం వాళ్ళు తబే తాబియన్లు, దాని తర్వాత హదీసు వేత్తలు, ఎంతోమంది ఈ విధంగా నమాజు గురించి, నమాజు వ్యవస్థ గురించి అనేక గ్రంథాల ద్వారా మనకి తెలియజేసి ఉన్నారు. ప్రవక్తలు సహబాలు కూడా అలాంటి వారు కూడా వ్యాపారం చేశారు. ప్రవక్తలు వ్యాపారాలు చేశారు, సహబాలు వ్యాపారం చేశారు, వారు నాయకత్వం వహించారు, పరిపాలన కూడా జరిపేవారు. అనేక వృత్తులు ఈనాడు మన ప్రపంచంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా ఏదో ఒక వృత్తి చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. ఇలానే ప్రవక్తలు, సహబాలు అనేక మంది కూడా వారు అనేక రకాల వృత్తులు, బట్టలు అమ్మటం కానీ, బట్టలు నేయటం కానీ, ఇనుము తయారు చేయటం కానీ, లేకుంటే అమ్మటం కానీ, లేదా గొర్రెలు మేపటం కానీ, లేదా వ్యవసాయం చేసుకోవటం కానీ, ఇలాంటి ఏదో ఒక వృత్తి చేసుకుంటూ కూడా వారు పెండ్లి చేసుకొని సంతానం కలిగి ఉండి కుటుంబాన్ని పోషిస్తూ బంధుత్వం కలిగి ఉండి స్నేహితులతో సంబంధాలు కలిగి ఉండి సమాజంలో అందరితో కలిసి ఉండి కూడా వారు నమాజు చదవడం కోసం సమయాన్ని తీసేవారు. వారు ఖురాన్ మరియు ఇస్లాంని నేర్చుకోవడానికి సమయాన్ని తీసేవారు. ఈ యొక్క వ్యవస్థలన్నింటిలో వాళ్ళు పాలు పంచుకుంటూ కూడా వారు ఖురాన్ చదవడం కోసం, ఖురాన్ నేర్చుకోవడం కోసం, నమాజ్ చదవడం కోసం, నమాజ్ నేర్చుకోవడం కోసం వారు సమయాన్ని తీసేవారు. మరి సహాబాలందరూ కూడా ఇస్లాం స్వీకరించిన వారే. మనం చరిత్ర చూసినట్లయితే వారు కుటుంబాలకు, సమాజానికి ఇస్లాంని పరిచయం చేశారు. వారు ప్రాణాలు పోయే సమయాల్లో కూడా నమాజు కోసం ఎక్కువ ప్రాముఖ్యతను చూపించారు. ప్రయాణంలో అనారోగ్యంతో ఉన్నప్పుడు, యుద్ధ సమయాల్లో కూడా నమాజ్ కోసం సమయాన్ని తీయడం కోసం ఎంతో ప్రయత్నించారు. వాహనం పైన వెళ్తూనో, నిల్చునో, కూర్చునో, పడుకోనో వారు ఎటువంటి స్థితిని ఎదుర్కొంటే ఆ స్థితిలోనే నమాజ్ కోసం ప్రయత్నించేవారు. నమాజ్ కోసం వజూ చేయడానికి నీళ్లు లేకపోతే గనక తయమ్మం చేసి నమాజ్ చేసేవారు. ఒక నమాజ్ అయిపోయిన తర్వాత నమాజ్ గురించి దృష్టిలో పెట్టుకొని వారి యొక్క పనులు చేసుకుంటూ మళ్ళీ ఇంకొక నమాజ్ కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. అనుక్షణం అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాద కలిగి ఉండేవారు.
ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదేశాలను గుర్తుపెట్టుకునేవారు. అల్లాహు అక్బర్. ఆనాడు అక్కడ ఎడారి ప్రాంతం అది, ఏది సౌదీ అరేబియా. ఎక్కడైతే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ప్రవక్తగా వచ్చారో, ప్రవక్తగా ఎన్నుకోబడ్డారో, ఆయన ఏ ప్రాంతంలో వచ్చారో, ఎక్కడైతే సహాబాలు ఉన్నారో ఆ ప్రాంతం ఎడారి ప్రాంతం. కింద కాలిపోయే ఇసుక, పైన ఖజూర్ చెట్టు ఆకులు కర్రలతో కట్టుకున్న మసీదులు, నీళ్ళు వసతి సరిగా లేనటువంటి వాతావరణం అది. భయం భయంగా దాక్కుని మరి నమాజు చేసేవారు. ఖురైషులు కానీ, అక్కడ ఆనాడు ఉన్నటువంటి యహూదీలు కానీ, ఎవరు ఎటు నుంచి వచ్చి వాళ్ళని ఏం చేస్తారో అనే భయంతో భయం భయంగా కూడా నమాజు చేసేవారు వాళ్ళు. మరి అటువంటి పరిస్థితుల నుండి వాళ్ళు తర్వాత బహిరంగంగా నమాజు చదవగలిగే స్వతంత్రాన్ని తెచ్చుకున్నారు ఆ యొక్క సమాజం. వారికి ఎటువంటి వసతులు లేకపోయినా సరే, అంటే ఉదాహరణకి అజానికి మైకులు లేకపోయినా, చల్లటి నీళ్లు లేకపోయినా, అద్దాల మస్జిదులు లేకపోయినా, ఏసీ సౌకర్యాలు లేకపోయినా, ఫ్యాన్లు లేకపోయినా, టైల్స్ లేకపోయినా, సరైన దారి లేకపోయినా, క్రూర ముఘల వారిపై దాడి చేసేటటువంటి ప్రాంతాలు అయినా సరే, వారు నమాజు సమయానికి మస్జిదులకు వెళ్ళి వీధులన్నీ కూడా నిండిపోయేవి. ఆనాడు అదే ఖురాను, ఈనాడు అదే ఖురాను. ఏదైతే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క వాక్కులు పద్ధతులే ఈనాటి హదీసులు. ఆనాడు అవే హదీసులు, అవే ఖురాన్లు. ఈనాడు అదే ఖురాన్, అవే హదీసులు. మనందరి ఆరాధనలు అల్లాకే సొంతం, అల్లాకే అర్పితం. మనందరికీ నమాజ్ పద్ధతి ఒక్కటే, ఖురాను ఒక్కటే, ఇస్లాం ఒక్కటే, కిబ్లా కూడా ఒక్కటే, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి పద్ధతులు ఒక్కటే, మక్కా కాబా కూడా ఒక్కటే, ఖయామత్ ఒక్కటే. అందరం మరలిపోవాల్సింది అల్లా వద్దకే. ఆనాడు అదే ఇస్లాం, ఈనాడు అదే ఇస్లాం. కానీ ఈనాడు మంచి మంచి సౌకర్యాలతో మస్జిదులు ఉన్నాయి మనకి. డిజైన్లు, అందచందాలు, అంతస్తులు, మైకులు, చల్లటి నీళ్లు, టెక్నాలజీ, వజూ కణాలు, మిరిమిట్లు కల్పించే లైటింగ్లతో, ఇంకా అనేక సౌకర్యాలతో మస్జిదులు ఉన్నాయి మనకి. కొన్ని మస్జిదుల కింద బయట భాగంలో కూడా కొన్ని దుకాణాలు, షాపులు, కొన్ని ఇండ్లు, కొన్ని వ్యాపార సంస్థలు, ఇలాంటి మస్జిదు చుట్టూ మస్జిదు లోపల కూడా బయట ఆ యొక్క ప్రాంగణంలో చూస్తూ ఉంటాం. మరికొన్ని చోట్ల చుట్టూ ముస్లింల ఇండ్లు ఉండి దగ్గరలో మస్జిదులు కూడా ఉంటాయి. కొన్ని మస్జిదులలో ఇమాం మోజన్లకు ఉండటానికి సౌకర్యాలు కూడా కల్పిస్తారు. కొన్ని ఊర్లలో ముస్లింలు ఉన్నా కూడా మస్జిదులు ఉండని ప్రాంతాలు కూడా మనం చూస్తూ ఉంటాం. కొన్ని ప్రాంతాలలో మస్జిదులు ఉన్నా కూడా నమాజు చేసేవారు లేకపోవడం కూడా మనం చూస్తూ ఉంటాం. పాడుబడ్డ కట్టడాలుగా పడి ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం ఈనాడు ఎక్కడో ఒక దగ్గర చూస్తూనే ఉన్నాం ఇలాంటి విషయాలు. మస్జిదులు, నమాజులు కొంతమందికేనా, కేవలం ఇమాములకేనా, కేవలం మోజన్లకేనా, కేవలం అజాన్ ఇచ్చేవారికైనా, లేదా మస్జిద్లో ఉన్నటువంటి కమిటీ మెంబర్ల కోసమేనా, లేదా మస్జిద్ చుట్టుపక్కల ఉన్న కొద్ది మందికి మాత్రమేనా ఈ యొక్క నమాజులు కానీ మస్జిద్లు కానీ, లేదా ఇమాములు, మోజన్లు, లేదా ముసలివారికైనా? మనకు ఖురాన్ హదీసులు ఇస్లాం ఏం నేర్పింది దీని గురించి? మనలో కొంతమందికి అజాన్ అవుతూ ఉంటుంది, అది మనకి వినిపిస్తూ ఉంటుంది, కానీ జవాబు చెప్పడానికి కూడా నోరు రాకటం కొంతమందికి రాలేదు. దరువు చదవలేకపోతున్నాం. కొంతమంది మస్జిదులకు వెళ్తున్నారు, మనం కేవలం శుక్రవారం మాత్రమే వెళ్తూ ఉన్నాం. మనలో కొంతమంది ఆ శుక్రవారం కూడా చదువులు, జాబులు, ప్రయాణాలు ఇలాంటి అనేక సాకులతో ఆ యొక్క శుక్రవారం నమాజు కూడా మనం వెళ్ళలేకపోతూ ఉన్నాం. కొంతమంది నమాజ్ రూల్స్ మనకి ఎంతవరకు తెలుసు? కొన్ని నమాజులు చేస్తున్నాం, కొన్ని వదిలేస్తున్నాం. ఉదాహరణకి పెండ్లిళ్ళు, ఎవరింట్లో అయినా పెండ్లి జరిగినా, ఫంక్షన్ జరిగినా, ప్రోగ్రాంలు అయితే అక్కడ నమాజులు అవుతున్నాయా? అక్కడ ఎంతమంది ఎన్ని నమాజులు వదిలేస్తున్నారు? సరే, కొన్ని వందలు వేలు పెట్టి మేకప్ చేస్తున్నాం, ఒకవేళ గ్యాస్ వచ్చింది, వజూ చేయాలి, మరి అసలు ఆ పరిస్థితి కానీ, ఆ స్థితి కానీ, ఆ ఆలోచన కానీ ఉంటుందా? అంటే వారికి నమాజ్ అవసరం లేదా, నమాజ్తో పని లేదా?
పేరు కి ముస్లిం స్త్రీ కావాలి, ముస్లిం పురుషుడు కావాలి, ముస్లిం బంధువులు కావాలి, ముస్లిం స్నేహితులు కావాలి, ఇస్లాం పద్ధతిలో పెళ్లి కావాలి, ఇస్లాం పద్ధతిలో ఫంక్షన్ కావాలి, ఇస్లాం పద్ధతిలో ఇమామ ఒలిమి ఎవరో ఒకళ్ళు వచ్చి ఇస్లాం పద్ధతిలోనే వాళ్ళకి అన్నీ చేయాలి. కానీ అదే ఇస్లాం పద్ధతిలో ఉన్న నమాజ్ ఏమవుతుంది అక్కడ? సరే, మరి శుక్రవారం నమాజ్ విలువ ఏంటి? అజాన్కున్న గొప్పదనం ఏంటి? మనం మనకు వచ్చిన భాషలో ఖురాన్ ఒక్కసారైనా మనం ఎప్పుడైనా పూర్తి చేసామా? మనకు వచ్చిన భాషలో ఖురాన్ని ఒక్కసారైనా మనం పూర్తి చేసామా? మరి జీవితంలో ఎన్నో భాషల్లో ఉన్న పుస్తకాలు చదువుల పేరుతోటి, జాబుల కోసం, చదువుల కోసం, డబ్బు సంపాదించడం కోసం, బ్రతకడం కోసం, వ్యాపారాల కోసం ఎన్నో పుస్తకాలు చదువుతున్నాం, ఎన్నెన్నో ప్రోగ్రాములు చూస్తున్నాం, చేస్తున్నాం. మరి ఈ యొక్క ఖురాన్ని మనకు వచ్చిన భాషలో ఎందుకు మనం చదవలేకపోతున్నాం? ఎందుకు ఒక్కసారైనా యొక్క ఖురాన్లో అల్లా మనకేం చెప్పాడు, ఏం తెలియజేశాడు, మనకేం తెలుసు, ఏం అర్థం చేసుకున్నాం, ఏం గుర్తుపెట్టుకున్నాం, మనం చేస్తున్నది కరెక్టా రాంగా అనేది మనకు వచ్చిన భాషలో ఒక్కసారి కూడా ఎందుకు మనం ఖురాన్ని చదవలేకపోతున్నాం? ఈరోజు అనేక భాషల్లో ఖురాన్ అనేది వచ్చింది కదా. ఈ యొక్క ఖురానే కదా ఇహలోకంలో పనికొస్తుంది, సమాధి జీవితంలో అలమే బర్జకులో మనకు పనికొచ్చేది, పరలోకంలో బ్రతికొచ్చేది, బ్రతికి ఉన్నప్పుడు చనిపోయినా కూడా ఉపయోగపడేది ఈ యొక్క ఖురానే కదా మనకు. ఎందుకు ఈ యొక్క ఖురాన్ని పూర్తి చేయలేకపోతున్నాం? ఈనాడు ఇంటర్నెట్లో, యాప్ల్లో అనేక భాషల్లో ఈ యొక్క ఖురాన్ మనకు దొరుకుతుంది కదా. అదే మొబైల్లో, టీవీలు, మరి మొబైలు ఎన్నో చూస్తున్నాం. మరి యొక్క ఖురాన్ని నమాజ్, ఈ యొక్క ఖురాన్కి నమాజ్కి ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వలేకపోతున్నాం? మనం ఖురాన్, నమాజ్, ఇస్లాంకి ఎందుకు దూరం అయిపోతూ ఉన్నాం? దీనికి సమాధానం కూడా ఖురాన్లోనే ఉంది, తెలుసా? సరే, మనం నమాజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు సాధారణంగా మనలో అతి తక్కువ మంది నమాజు సమయానికి నమాజ్ చేస్తారు చాలామంది, కానీ నమాజ్కి ఒక సమయం ఉంది, దాన్ని అవ్వల్ వక్త్ అని అంటారు. ఈ యొక్క అవ్వల్ వక్తులో చేసే నమాజ్ చాలా విలువైనది, అల్లాకి చాలా ఇష్టమైనది. ఈ యొక్క అవ్వల్ వక్త్ అనే విషయం ఎంతమందికి తెలుసు? అసలు ఈ యొక్క అవ్వల్ వక్తులో నమాజ్, అజాన్ కానీ, ఈ యొక్క అవ్వల్ వక్తులో నమాజ్ చేయటం కానీ ఎంత విలువైనదో తెలిస్తే అసలు వారు నమాజ్ను విడవడానికే వదిలిపెట్టరు. సాధారణంగా మనలో అతి తక్కువ మంది నమాజ్ సమయానికి అజాన్ విని మస్జిద్కి వెళ్ళి ఇమాం వెనుక ముక్తదిలతో కలిసి జమాత్ తోటి నమాజ్ చదువుతూ ఉంటాం. కొంతమంది మస్జిద్లలో శుక్రవారం నిండినంత జనం ఇతర దినాలలో నమాజుల్లో మనకి కనిపించదు. మనలో కొంతమంది రాత్రి మొబైలు, టీవీ, అనేక రకాల వర్క్లు, జాబులు, టైంపాస్, వీటిల్లో బిజీగా ఉండి రాత్రులు లేటుగా పడుకుంటాం. ఉదయం ఫజర్ నమాజ్ అజాన్ విని లేదా వినిపించినా కూడా మనం జవాబు చెప్పాం, లేదా వినిపించకుండా ఉంటే బాగుండే అని అనుకునేవారు కూడా కొంతమంది ఉన్నారు. అలా ఆ యొక్క ఫజర్ నమాజ్ వదిలేస్తాం. అదే జాబ్ అయినా, బిజినెస్ అయినా, పరీక్షలైనా, హాస్పిటల్ అపాయింట్మెంట్ అయినా, లేదా పెండ్లి ఫంక్షన్ లాంటి ఇతర వాటికి ఖచ్చితంగా లేచి స్నానం చేసి రెడీ అయ్యి ఎవరు బలవంతం చేసినా చేయకపోయినా మనం ఖచ్చితంగా మన ఇష్టపూర్వకంగా తయారై మనం అక్కడికి వెళ్తాం. మరి నమాజ్ విషయానికి వస్తే ఏదో అయిపోతుంది మనకు. సరే, ఫజర్ నమాజ్ తర్వాత రెండవది జోహర్ నమాజ్. మరి జోహర్ నమాజ్ అప్పుడు మనం బిజీ, తర్వాత అసర్ నమాజ్ అప్పుడు మళ్ళీ మనం బిజీయే, తర్వాత మగరిబ్ నమాజ్ అప్పుడు మనం బిజీయే, తర్వాత ఇషా నమాజ్ అప్పుడు మనం బిజీనే. మరి నమాజ్ ఎప్పుడు, ఎవరి కోసం? మన జీవితంలో అతి ముఖ్యమైన వ్యవస్థగా అల్లా మనకు నమాజ్ వ్యవస్థను ముందుగా స్థాపించాడు. నేను మానవులను, జిన్నులను సృష్టించింది నన్ను ఆరాధించడం కోసమే అని అల్లా ఖురాన్లో తెలియజేసి ఉన్నాడు. మరి మనం దానికే దూరం అయిపోతూ ఉన్నాం. అసలు ఖురాన్ అండ్ హదీసులలో దీని గురించి అల్లా మనకి ఏం ఆదేశాలు ఇచ్చాడో తెలుసా?
అసలు ఖురాన్ అండ్ హదీసుల్లో దీని గురించి అల్లా మనకు ఏం ఆదేశాలు ఇచ్చాడో తెలుసా? ఇప్పుడు వాటిలో కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం ఇన్షాల్లా. మనలో కొంతమందికి మస్జిదులలో పదవులు కావాలి, సమాజంలో పదవులు కావాలి, ముస్లిం పేరు మీద పదకాలు కావాలి, ముస్లిం పేరు మీద రాయితీలు కావాలి, ముస్లిం కోటాలో లభించే అన్ని వసతులు కావాలి. కానీ నమాజ్ విషయానికి వస్తే ఏమవుతుంది మనకి? కొన్ని ఆటల ద్వారా, కొన్ని గేమ్స్ ద్వారా నమాజ్కి మనం ఎలా దూరం అవుతున్నామో ఆలోచిస్తున్నారా? టీవీలు, మొబైల్లు, టైంపాస్ ద్వారా నమాజ్కి ఎలా దూరం అవుతున్నామో ఆలోచిస్తూ ఉన్నారా? ఇంకా ఎటువంటి వాటి ద్వారా నమాజ్కి దూరం అవుతున్నామో మీరే చెప్పాలా? మస్జిద్ ముందు నుండి మనం వెళ్తూ ఉంటాం, కానీ లోపలికి వెళ్ళి నమాజ్ చేయలేకపోతున్నాం. మనకి ఖురాన్ గురించి తెలుసు, హదీస్ గురించి తెలుసు, ఇస్లాం గురించి తెలుసు, అయినా వీటికి సంబంధించి చాలా జ్ఞానం మనకుంది, అయినా నమాజులకు మనం దూరం. ఈనాడు ఎందుకు మనం మస్జిద్లలో జనం లేక ఖాళీగా ఉన్నాయి? ఒక్కొక్క దగ్గర కేవలం ఇమాం మాత్రమే నమాజ్ చేసుకుంటాడు ఒక్కొక్క మస్జిద్లో, ఇంకా అక్కడ ఎవ్వరు కనిపించరు. ఒక్కొక్క దగ్గర ఇమాం మోజన్ మాత్రమే నమాజ్ చేసుకుంటారు, మరో దగ్గర ముగ్గురు లేదా ఒక్క లైనో లేకుంటే ఇద్దరు ముగ్గురు కాలి కేవలం కనిపిస్తారు. కానీ అక్కడ చూస్తే ఆ ఏరియాలో ముస్లింలు చాలామంది ఉంటారు, ముస్లిం కుటుంబాలు చాలా ఉంటాయి, ముస్లిం వ్యాపారాలు చాలా ఉంటాయి, మస్జిద్లో చూస్తే ఖాళీ. సరే మనం అనుకుంటూ ఉంటాం ఈసారి రంజాన్ నుంచి పూర్తిగా అన్ని నమాజులు మనం చదువుకోవాలి అని. ఇంకొంతమంది అనుకుంటూ ఉంటారు రేపటి నుంచి లేదా శుక్రవారం నుండి ఇక్కడ నుండి మనం పూర్తిగా అన్ని నమాజులు ప్రారంభించాలి అని. ఇంకొంతమంది అనుకుంటాం కొంచెం సెటిల్ అయ్యాక లేదా పలానా పని పూర్తయ్యాక మనం నమాజులు ప్రారంభిద్దామని అని కొంతమంది అలా అనుకుంటారు. కానీ మనం అలా అనుకున్న రోజులు వస్తాయి, ఆ రోజులు వెళ్ళిపోతాయి, మనం మాత్రం మళ్ళీ అలానే ఉంటాం. మరి దీనికి పరిష్కారం ఏంటి? నాకు తెలిసిన ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి, అతడు యవ్వనంలో ఉన్నాడు, 20-25 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఒక అతను. అతడికి స్టడీ అయిపోయి ఇంటర్మీడియట్ తర్వాత జాబ్ తెచ్చుకున్నాడు. అతడు నమాజులు అవి పట్టించుకోలేదు, ఎప్పుడో శుక్రవారం నమాజు లేదా రంజాన్ నమాజులు పట్టుకే వెళ్తాడు. ఒకరోజు రంజాన్లో ఆయన సాయంత్రం ఇఫ్తార్కి తన తండ్రిని తీసుకొని మస్జిద్కి వస్తాను అని చెప్పి ఎప్పుడు అసర్ నమాజులో నమాజ్ చదువుకొని తన తండ్రిని మగ్రీబ్ నమాజులో ఏదైతే ఇఫ్తార్ విందు ఏదైతే ఉపవాసం విడుస్తామో ఆ విందుకు తీసుకొని వస్తారని వెళ్తూ వెళ్తూ దారిలో ఉపవాసంలో రంజాన్ అది ఉపవాసంలో ఉన్నాడు, అసర్ నమాజ్ చదువుకున్నాడు, తన తండ్రిని మగ్రీబ్ నమాజులో తీసుకొని తిరిగి వస్తానని చెప్పాడు. మార్గ మధ్యంలో ఒక దగ్గర యూటర్న్ తీసుకుంటూ ఒక లారీ అతన్ని ఎక్కేసి వెళ్ళిపోయింది, అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఇన్నాలిల్లాహి వఇన్నాఇలైహి రాజిఊన్. ఇంకొక వ్యక్తి ఖురాన్ గురించి, హదీసుల గురించి దావత్ పని చేస్తూ ఉంటాడు, ఇతరులకి మంచి చెప్తూ చెడు నుంచి ఆపుతూ ఉంటాడు, ఇలా ఖురాన్ హదీసులు ఉన్న విషయాలు ప్రజలకు తెలియజేస్తూ ఉంటాడు. కానీ నమాజు సమయానికి వస్తే అతడు నమాజుని తప్పించుకుంటూ ఉంటాడు లేదా ఆ నమాజు సమయంలో వేరే పనులు చేసుకుంటూ ఉంటాడు. కొన్ని నమాజులు చేస్తాడు, కొన్ని నమాజులు చేయడు. ఇక మూడవ వ్యక్తి, అతడు ఒక 45-50 సంవత్సరాల వ్యక్తి, అతడు చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు, అతడికి ఏదో నడవ నొప్పి వచ్చింది కానీ నడవగలుగుతాడు, అన్ని పనులు చేసుకుంటాడు, అతడికి ఈ యొక్క గుట్కా అలవాటు కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆయన ఎప్పుడు మొబైల్లోనే ఉంటాడు. మనకి తెలియని నాలెడ్జ్ ఆయనకి ఎక్కువ ఎందుకు తెలుసు అంటే అతడు ఎప్పుడు బయాన్లు వింటూ ఉంటాడు, ప్రోగ్రాంలు చూస్తూ ఉంటాడు, అతడికి అంత ఇస్లాం మీద అంత పట్టు ఉంది.
కానీ అతడు శుక్రవారం నమాజ్ కూడా రాడు, ఒక్క రోజు ఉపవాసం కూడా ఉండడు. సడన్గా ఒకరోజు అతడు కాళ్ళు వాసిపోయాయి, ఏమైందో తెలియదు, హాస్పిటల్కి వెళ్ళాడు. తర్వాత రోజు అతడు చనిపోయిందని వార్త వచ్చింది. కానీ అతడు ముస్లిం. కనుక్కున్నాం అతడి యొక్క జనాజా నమాజ్కి వెళ్ళాలా వద్దా అని చెప్పి ఒక ఒలమాని అడిగి అడగడం జరిగింది. అప్పుడు ఆ యొక్క ఒలమాకి ఈ యొక్క విషయం కూడా చెప్పడం జరిగింది. అతడు ముస్లిం, కల్మా చదివి ఉన్నాడు, కానీ అతడు గుట్కా అలవాటు ఉంది, అతడు ఉపవాసాలు ఉండడు, ఏ రోజు నమాజ్ చేయలేదు, నమాజ్ చేయటం చూడలేదు. కానీ మేము రోజు అతన్ని బజార్లో చూస్తూనే ఉంటాం, అతడు రోజు బయాన్లు వింటూనే ఉంటాడు ఫోన్లో, కానీ ఒక్కరోజు కూడా నమాజుకు రాడు. ఈవెన్ కేవలం శుక్రవారం నమాజుకు కూడా ఆయన రాడు, రంజాన్లో కూడా నమాజుకు కూడా రాడు. మరి అతడు చనిపోయాడు, జనాజా నమాజ్కి వెళ్ళాలా వద్దా అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొంతమంది వ్యక్తుల యొక్క జనాజా నమాజ్ చేయలేదు, చెయ్యను అని చెప్పారు కూడా. అది ఏ సందర్భంలో జరిగింది, ఎందుకు జరిగిందో ఆ యొక్క ఒలమా గారు ఆ యొక్క హదీసులని గుర్తు చేయడం జరిగింది. అది విని ఈ యొక్క జనాజాకి వెళ్లకుండా ఆగడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క ముస్లింకి ఇంకొక ముస్లింపై హక్కు ఏమిటి? సలాంకి ప్రతి సలాం మంచి పద్ధతిలో సలాం చెప్పడం, అనారోగ్యంతో ఉంటే పరామర్శించడం, తుమ్మితే జవాబు చెప్పడం, ఇలాంటి కొన్ని హక్కులు ఉన్నాయి కదా. అలానే ఎవరైనా చనిపోతే వారి యొక్క జనాజా నమాజ్కి వెళ్ళటం, వారు ఏదైనా ఇస్లాం పద్ధతిలో ఉన్నటువంటి షిర్కు బిదతో హరాం లేనటువంటి ఇస్లాం పద్ధతికి సంబంధించినటువంటి ఏదైనా దావత్ ఇస్తే దాన్ని అటెండ్ చేయడం, ఇటువంటివి కొన్ని ఒక ముస్లింకి ఇంకో ముస్లింకి కొన్ని హక్కుల్లో ఇవి కొన్ని. వీటిల్లో ఈ యొక్క జనాజా కూడా ఉంది. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా మరి ఎవరైతే కొంతమంది కల్మా చదివి ఉన్నటువంటి వారి యొక్క నమాజులు కూడా కొంతమంది చేయలేదని ఈ యొక్క ఒలిమా గారు చెప్పారో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క జనాజా నమాజ్కి వెళ్లకుండా ఉండటం జరిగింది. చూడండి, ఇలా మనం కల్మా చదువుతూ ఉన్నాం, ఖురాన్ చదువుతున్నాం, ఇస్లాం గురించి తెలుసు, మనం ముస్లింలమే, కానీ నమాజ్ చదవలేకపోతున్నాం, నమాజులకి వెళ్ళలేకపోతున్నాం. మరి అల్లా దృష్టిలో మనం ముస్లింలమేనా? అల్లా దృష్టిలో మనం ముస్లింలమేనా? ఇస్లాంలో కొన్ని పదాలు ఉన్నాయి, ఖురాన్లో మనం చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. ముస్లిం అని, కాఫిర్ అని, మునాఫిక్ అని, ముష్రిక్ అని, ఇలాంటి పదాలు ఉన్నాయి. అవునా? ఎవరికి ఈ పదాలు? మనం ముస్లింగా ఉండి నమాజ్ చదవకపోతే ఏమవుతుంది? ఖురాన్లో దీని గురించి ఏం తెలియజేశారు? మనం ఎటుపోతున్నాం? దీనిని మనం ఖచ్చితంగా చదువుకోవాలి, లేదా నేర్చుకోవాలి, లేదా తెలుసుకోవాలి. ఇది సరే, మనకు తెలియనప్పుడు ఎలా జరిగిందో, ఏం జరిగిందో, ఎలా ఉన్నామో మనకు తెలియదు. కానీ ఒక్కసారి ఖురాన్ తెరిచి ఖురాన్లో అసలు నమాజ్ గురించి అల్లా ఏం చెప్పాడో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనందరం కూడా మళ్ళీ ఒక ముస్లింగా మళ్ళీ అందరం మనం అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లా వా అషహదు అన్న ముహమ్మద్ అబ్దుహు వా రసూలుహు అనే సాక్ష్యం ఏదైతే ఇస్తామో ఆ యొక్క సాక్ష్యం ప్రకారం మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ ప్రకారం మళ్ళీ మనం నమాజులు చేయడం కోసం ప్రయత్నిద్దాం. అటువంటి భాగ్యాన్ని మనందరికీ కూడా ప్రసాదించమని నేను ఆ సృష్టికర్త అయిన అల్లాని మనందరి తరఫున కూడా నేను అల్లాని ప్రార్థిస్తున్నాను. అల్లా మా అందరికీ అటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల. ఆమీన్. ఇకపోతే ఇప్పుడు మనం మస్జిదులకు నమాజులకు ఖురానికి ఇస్లాం పద్ధతులకు ఇలా దూరం ఉంటే సమాజ జీవితంలో ఆలమే బర్జకులో మన పరిస్థితి ఏంటి? ప్రళయ దినం రోజు మన పరిస్థితి ఏంటి? పరలోకంలో మన పరిస్థితి ఏంటి? అల్లా వద్ద మన పరిస్థితి ఏంటి? అంతెందుకు ఈ లోకంలో ఇంకా ముందు ముందు జీవితకాలంలో మన పిల్లల పరిస్థితి ఏంటి? మన బంధుమిత్రుల పరిస్థితి ఏంటి? మన సమాజం పరిస్థితి ఏంటి? ఇస్లాం, ఖురాన్, హదీసుల ద్వారా సృష్టికర్త అయినటువంటి అల్లా సుమాతల మనకేం నేర్పించాడో, మనకు మనం ఏం తెలుసుకున్నాం, మనం ఏం పాటిస్తున్నాం, మనం మన కుటుంబ సభ్యులకు బంధువులకు ఏం నేర్పిస్తున్నాం, సమాజంతో ఎలా మెలుగుతూ ఉన్నాం,
ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలా లేదా ఆలోచించుకోవాలి. ఖురాన్లో 67 సార్ల కంటే ఎక్కువ, ఖురాన్లో 6236 వాక్యాలు ఉన్నాయి. ఆ వాటిని 114 సూరాల్లో పెట్టడం జరిగింది, వాటిని 30 భాగాలుగా చేయడం జరిగింది. దాంట్లో 67 సార్ల కంటే ఎక్కువ నమాజ్ 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 గురించి చెప్పడం జరిగింది. అల్లాహు అక్బర్. నమాజ్ గురించి, ఈ యొక్క నమాజ్ అల్లాను ఆరాధించే ప్రత్యేకమైన సాధనం. ఎస్, నమాజ్ అల్లాని ఆరాధించే పద్ధతి, ఖురాన్ చదవటం అల్లాని ఆరాధించే పద్ధతి, ఖురాన్లో ఉన్న ఆజ్ఞల ప్రకారం జీవించటం అల్లాని ఆరాధించే పద్ధతి, ఏదైతే చేయమన్నాడో ఏదైతే చేయొద్దన్నాడో ఈ యొక్క విషయాలని నమ్మి విశ్వసించి వాటి ప్రకారం జీవించడం కూడా అల్లాని ఆరాధించే పద్ధతి. ప్రవక్తల ద్వారా మనకి ఏం తెలియజేశాడో అది తెలుసుకొని దాని ప్రకారం జీవిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఇతరులకు తెలియజేయడం కూడా అల్లాను ఆరాధించే పద్ధతి. హజ్ ఉమ్రాలు అల్లానే ఆరాధించే పద్ధతి, ఉపవాసం అల్లాను ఆరాధించే పద్ధతి, జకాత్ అల్లాను ఆరాధించే పద్ధతి, సదకాలు ఖైరాతులు దాన ధర్మాలు మంచి చేయటం మంచి చెప్పడం చెడుల నుంచి ఆపడం ఇవన్నీ కూడా అల్లాను ఆరాధించే పద్ధతులే. మన బాధ్యతలను నిర్వర్తించటం ఒక భర్తగా లేదా ఒక స్త్రీ ఒక భార్యగా ఒక సంతానం ఒక పిల్లలుగా తల్లిదండ్రులు బంధువులు హక్కు స్నేహితులు సమాజం ఒకరిపై ఇంకొకరు ఏదైతే హక్కులు దేవుడు నిర్ణయించిన ప్రకారం ఆ యొక్క హక్కుల్ని పూర్తి చేస్తూ అన్ని రకాల వారితోటి అన్ని రకాల వర్గాల వారితోటి కొట్లాటలు గొడవలు లేకుండా అందరితో కలిసి మెలిసి జీవించడం కూడా ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో మనం దేవుడి పట్ల భయం భక్తి గౌరవం మర్యాదతో జీవిస్తూ ఉండటం కూడా దేవుణ్ణి ఆరాధించే పద్ధతుల్లో ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి. వీటిల్లో అత్యుత్తమమైనది మంచిది మెయిన్గా మొదటిగా నమాజ్ అనే వ్యవస్థ, నమాజుని ప్రత్యేకంగా అల్లాను ఆరాధించే పద్ధతిగా ఇక్కడ చెప్పడం జరిగింది ఖురాన్లో. ఈ యొక్క నమాజ్ ద్వారా పరిశుద్ధత పరిశుభ్రత లభిస్తుంది, వజు ద్వారా పరిశుభ్రత పరిశుద్ధత పరిశుభ్రత, నమాజ్ ద్వారా వజు ద్వారా శరీరం గురించి, నమాజ్ ద్వారా ఆత్మ గురించి ఇలా పరిశుభ్రత పరిశుద్ధత అనే వాక్యాలు వాడటం జరిగింది. అదేవిధంగా పాప విమోచన లభిస్తుంది, ఆధ్యాత్మికత లభిస్తుంది, అల్లా పట్ల భక్తి భయం గౌరవం ప్రేమ మర్యాద పెంపొందుతుంది ఈ యొక్క నమాజ్ ద్వారా. తప్పు లేదా పాపాలు చేయకుండా ఈ యొక్క నమాజ్ మనల్ని ఆపుతుంది. ఒక నమాజ్ తర్వాత మళ్ళీ ఇంకొక నమాజ్లో మళ్ళా మనం వెళ్ళి అల్లా ముందు నిలబడాలి అనే ఈ యొక్క భయం మనం తప్పులు చేయకుండా పాపాలు చేయకుండా మనల్ని ఆపుతుంది. ఇదంతా కూడా ఎలా అనేది ఖురాన్లో మనకు సమాధానం లభిస్తుంది. మనకు కావాల్సిన సహనం ఓపిక నమాజు ద్వారా లభిస్తుంది. ఎన్ని టెన్షన్లు ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక నమాజు చదివిన వారికి ఆ యొక్క చదివే వారికి తెలుసు ఆ యొక్క ప్రశాంతత ఎలా లభిస్తుందో. విశ్వాసి మరియు అవిశ్వాసి అంటే కాఫిర్కి ఒక విశ్వాసికి ఒక కాఫిర్కి మధ్య తేడా ఈ యొక్క నమాజ్ అని కూడా చెప్పడం జరిగింది. అల్లా నమాజు ద్వారా ఈ దీనిని చూస్తాడు అని చెప్పడం జరిగింది. నమాజు ద్వారా కుటుంబంలో బంధుమిత్రులతో సమాజంతో వ్యాపార లావాదేవీలతో ఎలా క్రమశిక్షణగా ఉండాలో ఈ యొక్క నమాజ్ అనే వ్యవస్థ మనకి నేర్పిస్తుంది. మరి హదీసుల కంటే ముందుగా మనం ఖురాన్ వాక్యాలని చూడడానికి ప్రయత్నిద్దాం. ఖురాన్లో 2వ అధ్యాయం 2వ వాక్యం నుంచి కనుక చూసినట్లయితే ఈ గ్రంథం అల్లా గ్రంథం అన్న విషయంలో, ఈ యొక్క ఖురాన్ అల్లా గ్రంథం అన్న విషయంలో ఎంత మాత్రం సందేహం లేదు. భయభక్తులు కల వారికి ఎవరికైనా సరే ఈ యొక్క ఖురాన్ సన్మార్గం చూపిస్తుంది. 3వ వాక్యం వారు గోప్యమైన ఆ యొక్క భయభక్తులు కలిగిన వారు గోప్యమైన విషయాలను అంటే దేవుడు ఏదైతే ఈ యొక్క ఖురాన్లో తెలియజేశాడో చూడగలిగినవి చూడలేనివి నమ్మగలిగినవి నమ్మలేనివి కనిపించేవి కనిపించనివి ఊహించగలిగినవి ఊహించలేనివి స్వర్గం నరకం మంచి చెడు పాపం పుణ్యం జిన్నులు సైతాన్లు ఇలా సమాధి జీవితం ఇలా జరిగినవి జరుగుతున్నవి జరగబోయేవి ఇలా అనేక విషయాలు దీంట్లో చెప్పాడు. ఇలా గోప్యమైనవి రహస్యాలు సీక్రెట్స్ ఏదైతే ఈ యొక్క గ్రంథంలో చెప్పబడ్డాయో వీటిని ఎవరైతే ఇది దేవుడి తరపు నుంచి వచ్చింది అని ఎవరైతే విశ్వసిస్తారో ఆ యొక్క విశ్వసించిన వారు గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ గ్రంథం అల్లా గ్రంథం అన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. భయభక్తులు కలవారు ఎవరికైనా సరే ఇది సన్మార్గం చూపుతుంది.
ఆ భయభక్తులు కలిగిన వారు గోప్యమైన విషయాలను విశ్వసిస్తారు. విశ్వసించడంతో పాటు అక్కడతో ఆగిపోతారా? లేదు, వారు నమాజు నెలకొల్పుతారు. ఇంకా మేము ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చు పెడతారు. మేము నీ వైపుకు అంటే ప్రవక్తని ఎన్నుకొని ప్రవక్త వైపుకు అవతరింపజేసిన ఈ యొక్క ఇస్లాంని, ఖురాన్ని, ఈ యొక్క ధర్మాన్ని, దానిని మరియు నీకంటే ముందు అవతరింపజేసిన వాటిని కూడా వాళ్ళు విశ్వసిస్తారు. పరలోకం పట్ల వారు దృఢమైన నమ్మకం కలిగి ఉంటారు. ఇలాంటి వారే తమ ప్రభు తరపు నుంచి వచ్చిన సన్మార్గాన ఉన్నారు. సాఫల్యాన్ని పొందేవారు కూడా వీరే. అల్లాహు అక్బర్. ఖురాన్లో 2:43, 43, 44, 45 వాక్యాలు. ఇజ్రాయేలు సంతతి వారులారా, మీరు నమాజులను నెలకొల్పండి, జకాతు ఇవ్వండి, నా సన్నిధిలో రుకు చేసేవారితో మీరు రుకు చేయండి. ప్రజలకైతే మీరు మంచిని గురించి ఆదేశిస్తారు, కానీ మీ స్వయానికి మర్చిపోతారేంటి? చూడబోతే మీరు గ్రంథం పారాయణం చేస్తారాయే, మరి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం మీకు లేదా? మీరు ఓర్పు ద్వారా, నమాజు ద్వారా సహాయం అర్థించండి. నిజంగా ఇది కష్టమైన పనే, కానీ అల్లాహకు భయపడే వారికి ఇది సులువైన పని. 83 వాక్యం. మేము ఇజ్రాయేలు వంశస్థల నుండి వాగ్దానం తీసుకున్నాము, దాన్ని గుర్తుకు తెచ్చుకోండి. అల్లాను తప్ప వేరెవ్వరిని ఆరాధించకూడదు అని, తల్లిదండ్రుల ఎడల ఉత్తమంగా మెలగాలి అని, అలాగే బంధువులను, అనాథలను, అగత్యపరులను ఆదరించాలి అని, ప్రజలతో మర్యాదగా మాట్లాడాలి అని, నమాజును నెలకొల్పుతూ ఉండాలి అని, జకాత్ ఇస్తూ ఉండాలి అని, ఇలా మేము వాగ్దానం తీసుకున్నాము. అయితే మీలో కొద్దిమంది తప్ప అందరూ మాట తప్పారు, ముఖం తిప్పుకున్నారు. 210 వాక్యం. మీరు మాత్రం నమాజును నెలకొల్పుతూ ఉండండి, జకాత్ ఇస్తూ ఉండండి. మీరు మీకోసం ఏ మంచి పనులు ముందుగా పంపుకున్నా అల్లా వద్ద వాటిని పొందుతారు. ఎటువంటి సందేహం లేకుండా అల్లా మీ కార్యకలాపాలన్నిటినీ గమనిస్తూనే ఉన్నాడు. 153 వాక్యం. ఓ విశ్వాసులారా, సహనం మరియు నమాజు ద్వారా అల్లా యొక్క సహాయం అర్థించండి. అల్లా సహనం పాటించే వారికి తోడుగా ఉంటాడు. 177 వాక్యం, 2 సూర. మీరు మీ ముఖాలను తూర్పు దిక్కుకో, పడమర దిక్కుకో తిప్పడం సరైంది కాదు, సదాచరణ కాదు. సదాచరణ అంటే నిజానికి అల్లాను నమ్మటం, విశ్వసించడం, అంతిమ దినాన్ని విశ్వసించడం, దైవదూతలను, దైవ గ్రంథాలని విశ్వసించడం, దైవ ప్రవక్తలను విశ్వసించడం. ధనప్రీతి ఉన్నప్పటికీ సమీప బంధువులకు, అనాథలకు, అగత్యపరులకు, బాటసారులకు, అడుక్కునే వారికి, అడుక్కోని వారికి కూడా ఇవ్వటం, బానిసలకు విముక్తి ఒసగడం, నమాజు నెలకొల్పటం, జకాతు చెల్లించడం, ఇచ్చిన మాటను ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండటం, ఉన్నప్పుడు లేనప్పుడు, కష్టకాలంలో, మంచి కాలంలో, చెడ్డ కాలంలో, యుద్ధ సమయాల్లో సహనం, స్థైర్యం కనబరచడం, ఇవన్నీ కలిగి ఉన్నవారే నిజానికి సత్యమూర్తులు, భయభక్తులు కలిగిన వారు కూడా వీరే అని అల్లా చెప్తూ ఉన్నారు. ఇక 238 వాక్యం, 239 వాక్యం. నమాజులను కాపాడుకోండి, మీ యొక్క నమాజులను కాపాడుకోండి, ముఖ్యంగా మధ్యలో ఉన్న నమాజును కాపాడుకోండి, అల్లా సమక్షంలో వినమ్రులై ఉండండి. పరిస్థితులు భయానకరంగా ఉన్నప్పుడు, నడుస్తూనో లేక వాహనంపై పోతూనో నమాజు చేయండి. శాంతి భద్రతలు నెలకొన్న తర్వాత అల్లా మీకు బోధించిన విధంగా ఆయన్ని ధ్యానించండి. దాని గురించి అంతకుముందు మీకు తెలియదు. 277 వాక్యం. విశ్వసించి సున్నత్ ప్రకారం ప్రవక్తగా అల్లా ఎవరినైతే ఎన్నుకున్నాడో ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పద్ధతులను పాటించడాన్ని సున్నత్ అని అంటారు.
ఈ యొక్క ఇస్లాంని ఖురాన్ని ప్రవక్తని విశ్వసించి అల్లాయే సృష్టికర్త అని నమ్మి ఎవరైతే విశ్వసించి ఉన్నారో ఈ యొక్క విశ్వాసించిన విశ్వాసులు విశ్వసించి సున్నత్ ప్రకారం సత్కార్యాలు చేసే వారికి సున్నత్ ప్రకారం నమాజులు నెలకొల్పే వారికి సున్నత్ ప్రకారం జకాత్ చెల్లించే వారికి తమ ప్రభువు వద్ద పుణ్యఫలం ఉంది వారికి ఎలాంటి భయం గాని చీకు చింత గాని ఉండదు ఇక నాలుగవ సూర 43వ వాక్యం విశ్వసించిన ప్రజలారా మీరు తాగిన మత్తులో ఉన్నప్పుడు నమాజు దరిదాపులు కూడా మీరు పోవద్దు మీరు పలికేదేమటో మీకు అర్థం కాగలిగినప్పుడే నమాజ్ చేయాలి లైంగిక అశుద్ధావస్థలో కూడా స్నానం చేయనంత వరకు నమాజ్ చేయకూడదు మస్జిద్ దారి గుండా సాగిపోయేటి పరిస్థితి అయితే అది వేరే విషయం ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులైతే లేక ప్రయాణంలో ఉంటే లేక మీలో ఎవరైనా మలమూత్ర విసర్జన చేసి వస్తే లేక మీరు స్త్రీలతో సమాగమం జరిపి ఉంటే అటువంటి స్థితిలో మీకు నీళ్లు గనక దొరకకపోతే పరిశుభ్రమైన మట్టితో తయమ్మం మట్టిని ఉపయోగించి సంకల్పం చేసుకోండి దాంతో మీ ముఖాలను చేతులను తుడుచుకోండి నిశ్చయంగా అల్లా మన్నించేవాడు క్షమాభిక్ష పెట్టేవాడు ఈ యొక్క తయమ్మం ఎలా చేయాలో మనకి హదీసుల్లో నేర్పడం హదీసుల్లో చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మనం ఖురాన్లో ఉన్న వాక్యాలు మాత్రమే మనం చూస్తూ ఉన్నాం ఇక ఖురాన్లో 4వ సూరా 77వ వాక్యం మీ యొక్క చేతులను ఆపుకోండి నమాజులను నెలకొల్పుతూ ఉండండి జకాతును చెల్లిస్తూ ఉండండి అని ఆదేశించబడిన వారిని నీవు చూడలేదా తీరా వారికి యుద్ధం చేయమని ఆజ్ఞాపించబడితే వారిలోని ఒక వర్గం వారు అల్లాకు భయపడవలసిన రీతిలో పైగా అంతకంటే ఎక్కువగానే జనులకు భయపడసాగారు అల్లా కంటే ఎక్కువ మనుషులకు భయపడటం మొదలుపెట్టారు ప్రభు నీవు మాపై యుద్ధాన్ని ఎందుకు విధించావు మరికొంతకాలం పాటు మమ్మల్ని ఎందుకు బతకనివ్వలేదని అనటం మొదలుపెట్టారు అటువంటి వారితో నీవు ఇలా చెప్పు ప్రవక్త ప్రాపంచిక ప్రయోజనాలు బహు స్వల్పమైనవి అల్లాకు భయపడే వారికి పరలోకమే మేలైనది మీకు ఆ పరలోకంలో ఒక చిన్న పీచంత అన్యాయం కూడా జరగదు పరలోకంలో ఇక 4వ అధ్యాయం 101వ వాక్యం 102వ వాక్యం 103 మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు అవిశ్వాసులు మిమ్మల్ని వేధిస్తారు అనే భయం గనక మీకుంటే మీరు నమాజులను కుదించుకోవడంలో తప్పులేదు నిశ్చయంగా అవిశ్వాసులు మీ బహిరంగ శత్రువులే అంటే నమాజు ప్రయాణంలో ఉన్నప్పుడు మనం హదీసుల్లో కూడా చూడొచ్చు 4 రకాతలకు బదులు 2 రకాతలు ఇలా ఇంకా ఏం పద్ధతులు ఉన్నాయో మనం హదీసుల్లో చూడొచ్చు అవి ఇక ఓ ప్రవక్త నీవు వారి మధ్య ఉన్నప్పుడు వారి కోసం నమాజును మొదలుపెట్టినప్పుడు వారిలోని ఒక సమూహం తమ ఆయుధాలను తీసుకుని నీ వెంట నిలబడాలి మరి వారు సజ్దా చేయగానే మీ వెనక్కి వెళ్ళిపోవాలి అప్పటి వరకు నమాజులో పాల్గొనని రెండవ సమూహం వచ్చి నీతో పాటు మళ్ళీ నమాజ్ చేయాలి వారు కూడా తమ రక్షణ సామాగ్రిని తమ ఆయుధాలను చేబూని ఉండాలి మీరు మీ ఆయుధాల పట్ల సామాగ్రి పట్ల ఏమరపాటుకు లోనైతే ఒక్కసారిగా మీపై విరుచుకుపడాలని అవిశ్వాసులు కోరుకుంటారు అయితే వర్షం మూలంగా లేక అస్వస్థ మూలంగా ఇబ్బందిగా ఉండి మీరు మీ ఆయుధాలను విడిచినట్లయితే అది దోషం కాదు అయినా ఆత్మరక్షణ సామాగ్రిని వెంట పెట్టుకుని ఉండండి నిశ్చయంగా అల్లా తిరస్కారాల కోసం అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాడు అని చెప్తూ ఉన్నారు ఈ యొక్క ఖురాన్ వాక్యాలు ఒకానొకప్పుడు ఒక యుద్ధ సమయంలో అవతరించినటువంటి వాక్యాలు దీనికి సంబంధించి కూడా మనం ఆ యొక్క హదీసుల్లో చూడవచ్చు మరి మీరు నమాజును నెరవేర్చిన తర్వాత నిలుచున్నా కూర్చున్నా పరుండినా అల్లాను స్మరిస్తూ ఉండండి మీరు నిల్చున్నా కూడా అల్లాని స్మరిస్తూ ఉండండి కూర్చున్నా కూడా అల్లాని స్మరిస్తూ ఉండండి పండుకున్నా కూడా అల్లాను స్మరిస్తూ ఉండండి అయితే పరిస్థితులు కుదుట పడిన తర్వాత మాత్రం మీరు నమాజుని ఎలా చేయాలో అలా నమాజు నెలకొల్పండి
నిజంగా నిస్సందేహంగా నమాజును నిర్ధారిత వేళల్లో, నమాజును ఖచ్చితమైన వేళల్లో, నమాజుని నమాజు సమయాలలో చేయటం విశ్వాసులకు విధిగా చేయబడింది. ఖురాన్లో 4వ అధ్యాయంలోని 103వ వాక్యం. ఇక 4వ అధ్యాయంలో 142వ వాక్యం. నిజంగా కపటులు అల్లాను మోసం చేయాలని అనుకుంటున్నారు, అయితే అల్లా వారి మోసానికి శిక్ష విధించనున్నాడు. వారు నమాజు కోసం నిలబడినప్పుడు ఎంతో బద్ధకంతో కేవలం జనులకు చూపే ఉద్దేశంతో నిలబడతారు, ఏదో నామమాత్రంగా దైవాన్ని స్మరిస్తారు. వారు ఎటూ కాకుండా మధ్యలోనే ఊగిసలాడుతూ ఉన్నారు, పూర్తిగా అటు ఉండరు, సరిగ్గా ఇటు ఉండరు. అల్లా ఎవరినైతే అపమార్గం పాలు చేస్తాడో వాని కోసం నీవు ఏ మార్గాన్ని కనుగొనలేవు. ఇది ఖురాన్లో 4వ అధ్యాయంలోని 142-143 వాక్యాలు. ఖురాన్లో 4వ అధ్యాయంలోని 162వ వాక్యం. అయితే వారిలో పరిపూర్ణమైన పరిపక్వత నొందిన జ్ఞానం గలవారు, విశ్వసించిన వారు నీపై అవతరింపజేయబడిన దానిని, నీకు పూర్వం అవతరింపజేయబడిన దానిని విశ్వసించేవారు, నమాజులను నెలకొల్పేవారు, జకాతును చెల్లించేవారు, అల్లా మరియు అంతిమ దినాన్ని విశ్వసించేవారు, వీరందరికీ మేము గొప్ప పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాము అని అల్లా అన్నారు. నమాజులు చేసేవారికి గొప్ప పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాను అని అల్లా సాక్ష్యమిస్తూ ఉన్నారు ఖురాన్లో 4వ అధ్యాయంలోని 102వ వాక్యంలో, 162వ వాక్యంలో. ఇక 5వ సూరాలోని 6వ వాక్యం చూసినట్లయితే, ఓ విశ్వాసులారా, మీరు నమాజు కోసం లేచినప్పుడు మీ మొహాలను మాచేతుల సమేతంగా కడుక్కోండి, మీ తలలను మసా చేయండి, మీ చీలి మండలం వరకు మీ కాళ్ళను కడుక్కోండి. ఒకవేళ మీరు లైంగిక అశుద్ధావస్థకు లోనైతే గనక స్నానం చేసి పరిశుద్ధులవ్వండి. దీన్ని మనం గుసుల్ అని కూడా అంటాము. ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులైతే గనక, లేదా ప్రయాణావస్థలో ఉంటే గనక, లేక మీలో ఎవరైనా కాలకృత్యాలు తీర్చుకొని వస్తే, లేక మీరు స్త్రీలతో సమాగమం జరిపి ఉంటే, అటువంటి పరిస్థితుల్లో మీకు నీళ్లు దొరక్కపోతే పరిశుభ్రమైన మట్టితో తయమ్మం చేసుకోండి, దాన్ని మొహాలపై చేతులపై తుడుచుకోండి. అల్లా మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందికి గురి చేయదలుచుకోలేదు. మీరు కృతజ్ఞతలయ్యేందుకు మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసి మీపై తన అనుగ్రహాన్ని సంపూర్ణం గావించాలన్నదే అల్లా యొక్క అభిలాష. ఇక 5వ అధ్యాయంలో 12వ వాక్యం. అల్లా ఇజ్రాయేల్ సంతతి నుండి గట్టి వాగ్దానం తీసుకున్నాడు. వారిలో నుంచే 12 మంది నాయకులని నియమించాము. ఇంకా అల్లా వారితో ఏమన్నాడు అంటే, నిజంగా నేను మీకు తోడుగా ఉన్నాను, మీరు గనక నమాజును నెలకొల్పుతూ ఉంటే, జకాతు ఇస్తూ ఉంటే, నా ప్రవక్తలను విశ్వసిస్తూ వారిని గౌరవించి వారికి సహాయపడితే గనక, అల్లాకు ఉత్తమ రుణాన్ని ఇస్తూ ఉంటే, నేను మీ చెడులను మీ నుంచి దూరం చేసేస్తాను, కింద కాలవలు సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలోకి మిమ్మల్ని తీసుకుపోతాను. ఈ ప్రమాణం తర్వాత కూడా మీలో ఎవడైనా తిరస్కార వైఖరిని పాల్పడితే, అతడు రుజుమార్గం నుంచి తప్పిపోయాడు. అల్లా సాక్ష్యమిచ్చిన తర్వాత కూడా ఆ సాక్ష్యాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతే వాడు రుజుమార్గం నుంచి తప్పిపోయాడు అని ఖురాన్లో 5వ అధ్యాయంలో 12వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇక 5వ అధ్యాయంలో 58వ వాక్యం చూసినట్లయితే, ముస్లింలారా, నిజానికి మీ స్నేహితులు అల్లా మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు, ఇంకా నమాజును నెలకొల్పే, జకాతు చెల్లించే, రుకూ చేసే, ఆరాధనలో అనుకమును కలిగి ఉండే విశ్వాసులు వీరంతా మీ యొక్క స్నేహితులు. అల్లా కూడా స్నేహితుడు, ఎవరు నమాజులు చేస్తే. మీరు నమాజు కోసం నిలుచున్నప్పుడు
వారు దాన్ని నవ్వులాటగా తమాషాగా అనుకుంటున్నారు కొంతమంది, ఎందుకంటే వారు బొత్తిగా బుద్ధి లేనివారు. ఖురాన్లో 5వ సూరా 58వ వాక్యం. వారికి నమాజ్ విలువ కానీ నమాజ్ గురించి కానీ దానికి ఉన్న ఇహలోకంలో సమాధియుతుల పరలోకంలో దానికి ఉన్న విలువ కానీ వాళ్ళకు తెలియదు. ఇక 5వ సూరా 91వ వాక్యం. సారా ఈ జూదాల ద్వారా మీ మధ్య విరోధాన్ని ద్వేషాన్ని సృష్టించాలని అల్లా యొక్క ఆరాధన నుండి అల్లా యొక్క స్మరణ నుంచి నమాజుల నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచాలి అని సైతాను కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఇకనైనా వాటిని మీరు మానుకోండి, ఇకనైనా మీరు వాటిని మానుకోండి. నమాజు నుంచి అల్లా యొక్క ధ్యానం నుంచి ఇస్లాం నుంచి ఖురాన్ నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచాలని సైతాన్ ప్రయత్నిస్తూ ఉన్నాడు అని ఖురాన్లో 5వ అధ్యాయం 91వ వాక్యంలో అల్లా సుబ్హానాహు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు టీవీలో కానీ లేదా మొబైల్లో కానీ గేములని వీడియోలని టైంపాస్లని అనేక రకాల హాస్య ప్రోగ్రాములని కామెడీ అని అనేక రకాల చిత్ర విచిత్రమైన అనేక రకాల ప్రోగ్రాములు అలానే ఆటలు పాటలు నాట్యాలు అవి ఇవి అని బయట ప్రోగ్రాములు వాటి ద్వారా సారాయి వాటి ద్వారా జూదం వాటి ద్వారా సిగరెట్లు వాటి ద్వారా మద్యం వాటి ద్వారా ఏవేవైతే ఒక ముస్లిం అమ్మకూడదో అవి అమ్మటం, ఏవేవైతే ముస్లిం తాగకూడదో అవి అమ్మటం తయారు చేయటం ఎక్కడెక్కడో మనం ఎవరైనా రోజు టీవీల్లో న్యూస్లో ఎక్కడెక్కడో చూస్తూనే ఉన్నాం. దేనినైతే ఇస్లాం సిర్క్ అని చెప్పిందో, దేనినైతే ఇస్లాం హరామ్ అని చెప్పిందో, దేనినైతే ఇస్లాం పాపం అని చెప్పిందో, దేనినైతే ఇస్లాం హరామ్ చేసిందో, దేని ద్వారా అయితే వాళ్ళు స్వర్గానికి వెళ్లకుండా నరకంలోకి వెళ్తారు, సమాధిలో ఇబ్బందులు ఉంటాయి, ఇహలోకంలో సమాజయుతుల పరలోకంలో కూడా నష్టపోతారని చెప్పడం జరిగిందో, అదే వ్యాపారం, అదే జీవితం, అదే అలవాట్లు, అదే పద్ధతులు. వాటి ద్వారా సంపాదించిన సంపద మన భార్య పిల్లలు, మనం తినటం సంపాదించుకోవటం కూడబెట్టుకోవటం ఏంటి ఇది? ఒక్కసారి లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలల్లా అని చెప్పి ఖురాన్ చదువుతూ నమాజులు చదువుతూ కూడా ఏంటిది? అల్లా ఖురాన్లో 5వ అధ్యాయం 91వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు, సారాయి జుదాల ద్వారా మీ మధ్య విరోధాన్ని ద్వేషాన్ని గొడవలని సృష్టించాలి అని, మీ మధ్య మరియు అల్లా యొక్క స్మరణ నుంచి నమాజుల నుంచి ఖురాన్ నుంచి ఇస్లాం నుంచి అల్లా యొక్క ఆజ్ఞల నుంచి ఇస్లాం పద్ధతుల నుంచి మరియు నమాజు నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచాలి అని సైతాన్ కోరుకుంటున్నాడు. కనుక ఇకనైనా వాటిని మీరు మానుకోండి అని అల్లా సుబ్హానాహు తాలా ఖురాన్లో 5వ అధ్యాయం 91వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇక 5వ అధ్యాయం 106వ వాక్యం చూసినట్లయితే, ఓ విశ్వాసులారా మీలో ఎవరికైనా మరణ సమయం దగ్గర పడి అతడు ఏదైనా విల్లు రాయాలి అనుకుంటే కనుక మీలో నీ ఇద్దరు వ్యక్తులు సాక్షులుగా ఉండటం భావ్యం. ఆ ఇద్దరు వ్యక్తులు ధర్మచింతన గలవారై అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాద కలిగిన వారే ఉండాలి ఆ సాక్ష్యం ఇచ్చేవారు. లేదా మీరు ప్రయాణంలో ఉండి ఉంటే కనుక మీకు ఆ సమయంలో మరణం విపత్తు అంటే ఏదైనా విల్లు రాయాలి అనుకుంటే ఏదైనా వీలునామా రాయాలి అనుకుంటే కనుక అటువంటప్పుడు కనుక మీకు అటువంటి అవసరం వస్తే మీకు తెలియని ఇద్దరు అన్యులు కూడా మీకు సాక్షులు తీసుకోవచ్చు. ఒకవేళ మీకు అనుమానం కలిగితే నమాజు చేయండి, ఆ నమాజు తర్వాత ఆ ఇద్దరిని ఆపుకోండి. మరి వారిద్దరూ దేవునిపై ప్రమాణం చేసి ఉంచాలి. మేము స్వప్రయోజనం కోసం ప్రమాణాలను అమ్ముకునే వాళ్ళం కాము. మేము సాక్ష్యం ఇచ్చే వ్యక్తి మా బంధువు అయినా సరే మేము నిష్పక్షపాతంగానే వ్యవహరిస్తాము. అల్లా యొక్క సాక్ష్యాన్ని మేము దాచిపెట్టము. ఒకవేళ మేము అలా చేస్తే ఘోరమైన పాపానికి పాల్పడిన వారం అవుతాము అని ఈ విధంగా చేయమని చెప్తూ ఉన్నారు. ఇక్కడ కూడా నమాజు కానీ నమాజు గురించి విలువ కానీ నమాజు ప్రాముఖ్యత గురించి కానీ అల్లా సుబ్హాన తాలా తెలియజేస్తూ ఉన్నారు. ఒక సాక్షి మరి ఆ యొక్క నమాజు ఆ యొక్క వీలునామా ఇలాంటి ఎన్నో విషయాలు ఈ యొక్క వాక్యంలో చెప్పబడ్డాయి. ఇక 6వ అధ్యాయం 72వ వాక్యంలో ఇంకా ఇలా ఆదేశించబడింది, నమాజును నెలకొల్పండి, ఆయనకు భయపడండి, ఆఖరికి మీరంతా ఆయన వద్దకే సమీకరించబడతారు. ఖురాన్లో మరియు హదీసుల్లో కూడా అనేక చోట్ల చెప్పబడింది, కాలిపోయిన కలిసిపోయిన పక్షులు తినేసిన జంతువులు తినేసిన మట్టిలో కలిసిన నీటిలో కలిసిన
బూడిదైపోయినా ఏదైపోయినా ఎలా అయిపోయినా సరే మళ్ళీ అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఒక దగ్గరికి చేరుస్తాడు. మొదటిగా ఏ రూపం మనం ఒక చిన్న వాటర్ డ్రాప్ ద్వారా ఈరోజు ఈ ఆకారానికి తీసుకొచ్చిన అల్లా, మళ్ళీ ఏమీ లేని మనకి ఇంత ఆకారాన్ని ఇచ్చిన అల్లా, మళ్ళీ మనం ఏ విధంగా ఎక్కడ ఎటు వెళ్ళిపోయినా ఏం జరిగిపోయినా సరే మళ్ళా మనల్ని సమీకరిస్తాను అని ఖురాన్లోను మరియు కొన్ని ఉదాహరణలు హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది. అందుకే నమాజు నెలకొల్పండి, ఆయనకు భయపడండి, చివరికి మీరంతా ఆయన వద్దకే మళ్ళీ సమీకరించబడతారు అని ఇక్కడ ఖురాన్లో 6:72 చెప్పడం జరుగుతుంది. ఇక 6:92 ఇది కూడా మేము అవతరింపజేసిన గ్రంథమే. ఈ యొక్క ఖురాన్ ఎంతో శుభప్రదమైనది, తనకంటే ముందు ఉన్న గ్రంథాలను అది ధృవీకరిస్తుంది. నీవు మక్కా ఉమ్ముల్ ఖురా వారిని దాని పరిసరాల వారిని హెచ్చరించడానికి గాను దీనిని అవతరింపజేశాము. పరలోకంపై దృఢ విశ్వాసం ఉన్నవారు దీనిని విశ్వసిస్తారు, వారు తమ నమాజులను జాగ్రత్తగా కాపాడుకునేవారై ఉంటారు. ఆ పరలోకాన్ని విశ్వసించేవారు వారి యొక్క నమాజులను జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఇక 6:102 ఇంకా ఈ విధంగా నీవు ప్రకటించు ఓ ప్రవక్త, నిస్సందేహంగా ఎటువంటి అనుమానం లేకుండా నా నమాజు నా సకల ఆరాధనలు నా జీవితం నా మరణం ఇవన్నీ సర్వలోక ప్రభువైన ఆ సృష్టికర్త అయిన అల్లా కోసం మాత్రమే. ఇక 7:170 ఎవరు గ్రంథానికి కట్టుబడి ఉంటూ ఖురానికి కట్టుబడి ఉంటూ నమాజులను నెలకొల్పుతూ ఉన్నారో అట్టి సంస్కర్తల పుణ్యఫలాన్ని మేము వృధా చెయ్యము అని అల్లా చెప్తూ ఉన్నారు. ఇది అల్లా యొక్క సాక్ష్యం. 8:03 వారు నమాజును నెలకొల్పుతారు, మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి మా మార్గంలో ఖర్చు పెడతారు, వారు నమాజు నెలకొల్పుతారు అని అల్లా చెప్తూ ఉన్నారు. ఇక 9:05 మరి నిషిద్ధ గౌరవప్రదమైన మాసాలు గడిచిపోగానే ముష్రికులను మరి శిక్షించండి, వారిని నిర్బంధించండి, వారిని ముట్టడించండి, ప్రతి మాట వద్ద వారి కోసం పొంచి కూర్చోండి, ఒకవేళ వారు పశ్చాత్తాపం చెంది నమాజును నెలకొల్పితే జకాతును విధిగా చెల్లిస్తే వారి మార్గాన్ని వారిని వదిలిపెట్టండి, నిశ్చయంగా అల్లా క్షమించేవాడు కనుకరించేవాడు అని చెప్పడం జరిగింది. ఇది ఒక యుద్ధ సమయంలో అవతరింపబడ్డటువంటి వాక్యం. ఇది ఆనాడు ఆ పరిస్థితుల్లో అక్కడ యుద్ధ సమయంలో ఉన్నటువంటి వాక్యం. దీనికి సంబంధించి అనేక హదీసులు కూడా చెప్పబడ్డాయి. ఇకపోతే ఇది 9:11 ఇప్పటికైనా వారు పశ్చాత్తాపం చెంది నమాజును నెలకొల్పుతూ జకాతును విధిగా చెల్లించడం మొదలు పెడితే వారు మీ ధార్మిక సోదరులే, తెలిసిన వారి కోసం మేము మా ఆయతులను ఈ విధంగా విడమరిచి చెబుతున్నాము.9:18 అల్లాను అంతిమ దినాన్ని విశ్వసిస్తూ నమాజులను నెలకొల్పుతూ జకాతు విధిగా చెల్లిస్తూ అల్లాకు తప్ప వేరొకరెవ్వరికీ భయపడిన వారు మాత్రమే అల్లా మస్జిదుల నిర్వహణకు తగినవారు, సన్మార్గ భాగ్యం పొందిన వారు వీరేనని ఆశించవచ్చు. అల్లా యొక్క మస్జిదులకు ఎవరు ఆర్గనైజ్ చేయాలి, ఎవరు కమిటీల్లో ఉండాలి, ఎవరు వాటిని చూసుకోవాలి, వాటిని ఎవరు నడపగలుగుతారు అనేది 9:18 ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. ఇక్కడ ఇదే వాక్యంలో నమాజుల గురించి కూడా చెప్తూ ఉన్నారు. ఇక 9:09 వారు పెట్టే ఖర్చు స్వీకరించబడకపోవడానికి కారణం ఇది తప్ప మరొకటి ఏమీ కాదు, వారు అల్లాను ఆయన ప్రవక్తను తిరస్కరించారు. ఒకవేళ వారు నమాజుకు వచ్చిన బద్ధకంతో వస్తారు, దైవ మార్గంలో ఖర్చు పెట్టినా ఇష్టం లేకుండానే ఖర్చు పెడతారు. 9:71 విశ్వాసులైన వారు పురుషులు, విశ్వాసులైన స్త్రీలు వారంతా ఒకరికొకరు మిత్రులుగా సహాయకులుగా చేదోడువాదుడుగా ఉంటారు. వారు మంచిని గురించి ఆదేశిస్తారు, చెడుల నుంచి ఆపుతారు. నమాజును నెలకొల్పుతారు,
జకాత్ చెల్లిస్తారు. అల్లాహకు ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారు. అల్లాహ్ అతి త్వరలో తన కారుణ్యాన్ని కురిపించేది వీరిపైనే. ఎటువంటి సందేహం లేకుండా అల్లాహ్ సర్వాధికుడు, వివేచనాశీలి. అల్లాహు అక్బర్. 11వ అధ్యాయం 87వ వాక్యం. వారిలా అన్నారు, ఓ సుహైబ్, మేము మా తాత ముత్తాతలు పూజిస్తూ వస్తున్న వాటిని వదిలిపెట్టాలని, మా సొమ్ములను మా ఇష్టప్రకారం ఖర్చు పెట్టడం మానుకోవాలని నీ నమాజు నీకు ఆజ్ఞాపిస్తోందా? నువ్వు మరీ ఉద్దాత్త హృదయనిలా రుజువర్తునిలా ఉన్నావే. 11వ అధ్యాయం 114వ వాక్యం. దినము యొక్క రెండు అంచులలోనూ నమాజు స్థాపించు, రాత్రి గడియలలో కూడా. నిజంగా పుణ్యకార్యాలు పాపకార్యాలను దూరం చేస్తాయి. దినం యొక్క రెండు అంచుల్లోనూ మరియు రాత్రి గడియల్లో కూడా నమాజ్ చేయి. అదే కాకుండా పుణ్యకార్యాలు చేయటం వల్ల పాపకార్యాలను దూరం చేస్తాయి. హితబోధను గ్రహించగలిగే వారికి ఇది ఒక హితోపదేశం అని అల్లా చెప్తూ ఉన్నారు. ఇక 13వ అధ్యాయం 22వ వాక్యం. 14వ అధ్యాయం 31, 14వ అధ్యాయం 37, 40 వాక్యాలు కూడా చూసినట్లయితే, వారు తమ ప్రభువు ప్రసన్నతను చూరగొనే ఉద్దేశంతో సహనం పాటిస్తారు, నమాజులను నెలకొల్పుతారు. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి గోప్యంగానో బహిరంగంగానో ఖర్చు పెడతారు, చెడును సైతం మంచితోటే పారదోలుతారు. అంతిమ నిలయం ఉన్నది ఇలాంటి వారి కోసమే. ఓ ప్రవక్త, క్రయ విక్రయాలు కానీ స్నేహ సంబంధాలు కానీ ఉండని ఆ రోజు రాకముందే నమాజుని నెలకొల్పమని, మేము ప్రసాదించిన దానిలో నుంచి గోప్యంగాను రహస్యంగాను బయటకి బహిర్గతంగాను ఎలా వీలైతే అలా ఖర్చు పెట్టమని విశ్వాసులైన నా దాసులకు చెప్పు. ఓ ప్రవక్త, ఆ ప్రళయ దినం రాకముందు, అంతిమ దినం రాకముందు, మరణ గడియలు రాకముందు ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ అల్లా చెప్తున్నారు, ఓ ప్రవక్త వాళ్ళకి చెప్పు, క్రయ విక్రయాలు కానీ. ఇంకో వాక్యంలో కూడా చెప్తున్నారు అల్లా సుమతల ఖురాన్లో, ఎవరు ఎవరికి ఏ విధంగానూ సహాయపడలేనటువంటి ఆ రోజు రాకముందే మీరు ఇప్పుడు బ్రతికి ఉన్నప్పుడే మీరు వినండి, మారండి అని అల్లా చెప్తూ ఉన్నారు. క్రయ విక్రయాలు కానీ స్నేహ సంబంధాలు కానీ ఉండనటువంటి ఆ రోజు రాకముందే ఇప్పుడే మీరు బ్రతుకున్నప్పుడే ఈ క్షణమే నమాజు నెలకొల్పమని, మేము ప్రసాదించిన దానిలో నుంచి గోప్యంగాను బహిరంగంగాను ఖర్చు పెట్టమని విశ్వాసులైనటువంటి ముస్లింలైనటువంటి నా దాసులకు చెప్పు, విశ్వాసులకు చెప్పు. 14వ సూరా 37వ వాక్యం 40వ వాక్యం. మా ప్రభు, నా సంతానంలో కొందరిని పంటలు పండని కటిక లోయలో నీ పవిత్ర గృహం వద్ద వసింపజేశాను. మా ప్రభు, వారు నమాజు నెలకొల్పేందుకే ఇక్కడ వదిలిపెట్టాను, కనుక ప్రజలలో కొందరి మనసులు వారి వైపుకు మొగ్గేలా చేయి, వారికి తినటానికి పండ్లు ఫలాలను ప్రసాదించు, వారు కృతజ్ఞులుగా మెలిగేందుకు. నా ప్రభు, నన్ను నమాజును నెలకొల్పేవాణిగా చెయ్యి, నా సంతతి నుండి కూడా నమాజు వ్యవస్థను నెలకొల్పే వారిని నిలబెట్టు వల్ల నా ప్రార్థనని ఆమోదించు వల్ల. ఆమీన్. 17వ అధ్యాయం 78, 79, 110 వాక్యాలు. నమాజును నెలకొల్పు. సూర్యుడు నెత్తి నుండి వారినప్పటి నుంచి రాత్రి చీకటి అలముకునే వరకు తెల్లవారుజామున ఖురాన్ పారాయణం చెయ్యి. నిజంగా తెల్లవారున ఖురాన్ చదవటం, ఆ చేసే తెల్లవారుజామున చదివే ఖురాన్కి సాక్ష్యం ఇవ్వబడుతుంది. రాత్రిపూట కొంత భాగం తహజ్జుద్ నమాజులో ఖురాన్ పఠనం చెయ్యి. ఇది నీకోసం అదనం. త్వరలోనే నీ ప్రభువు నిన్ను మఖామే మొహమ్మద్కు ప్రశంసాత్మకమైన స్థానానికి చేరుస్తాడు. అల్లాహు అక్బర్. మనం ప్రతి దరుదులో చదివేది ఇదే మకామే మహమ్మద్ అనేది. మరి 17వ అధ్యాయంలో 79వ వాక్యంలో మనం ఈ యొక్క విషయం చూస్తూ ఉన్నాం. మరియు
78వ వాక్యం 17వ సూరాలో చెప్పడం ఉంది. పొద్దు పొద్దుగాల చదివే ఖురాన్ కి ఎలా సాక్ష్యం ఇవ్వబడుతుందో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక 110వ వాక్యం 17వ సూరా, వారికి చెప్పు అల్లాను అల్లా అని పిలిచిన, అల్లాను రెహమాన్ అని పిలిచిన, ఏ పేరుతో పిలిచినా మంచి పేర్లన్నీ కూడా అల్లావే. నువ్వు నీ నమాజుని మరీ బిగ్గరగాను మరీ మెల్లగాను పఠించొద్దు. వీటికి నడుమ మధ్య మార్గాన్ని అవలంబించు. ఇక 19వ సూరా 30, 31, 32, 55, 59, 60 వాక్యాలు 19వ సూరాలో చూసినట్లయితే, ఆ పసివాడు ఇలా పలికాడు, నేను అల్లా దాసుడను, ఆయన నాకు గ్రంథం వసిగాడు, నన్ను తన ప్రవక్తగా నియమించాడు, నేనెక్కడున్నా సరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు, నేను జీవించి ఉన్నంతకాలం నమాజ్ జకాతుకు కట్టుబడి ఉండమని ఆయన నాకు ఆదేశించాడు, ఇంకా ఆయన నన్ను నా తల్లికి సేవ చేసేవానిగా చేశాడు, నన్ను దౌర్జన్యపురునిగా దౌర్భాగ్యునిగా నన్ను ఆయన చేయలేదు. అతను తన కుటుంబీకులకు నమాజ్ గురించి జకాత్ గురించి ఆదేశిస్తూ ఉండేవాడు. అతను తన ప్రభువు సన్నిధిలో ప్రియతముడు. నమాజ్ గురించి జకాత్ గురించి ఆదేశిస్తూ ఉండేవాడు కుటుంబీకులకు. ఆ తర్వాత కొందరు అనర్హులు వచ్చి నమాజులను వృధా చేశారు. మనోవాంఛలను, మనసుకు నచ్చిన విధంగా మనోవాంఛలను అనుసరించడం మొదలుపెట్టారు. తమకు కలిగిన నష్టం గురించి వారు మునుముందు చూసుకుంటారు. కానీ పశ్చాత్తాపం చెంది విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు మాత్రం నష్టపోరు. వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి రవ్వంత అన్యాయం కూడా జరగదు అని అల్లా సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఇక 20వ అధ్యాయం 14, 132 వాక్యాలు చూసినట్లయితే, నిజంగా నేనే అల్లాను, నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు, కాబట్టి నువ్వు నన్నే ఆరాధించు, నన్ను జ్ఞాపకం చేయడానికి నమాజుని నెలకొల్పు. ఇది అల్లా యొక్క వాక్యం. అల్లా ఏమంటున్నారు ఈ యొక్క 14వ వాక్యం 20వ సూరా, నిజంగా నేనే అల్లాను, నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు, కాబట్టి నువ్వు నన్నే ఆరాధించు, నన్ను జ్ఞాపకం చేసుకోవాలి అంటే నీవు నమాజు చేయి. నమాజు అల్లా ఎలా కరెక్షన్ ఉందో, ఎంత విలువో, అల్లాను జ్ఞాపకం చేసుకోవాలంటే నమాజు ఎందుకు చేయాలో 20వ అధ్యాయం 14వ వాక్యంలో అల్లా తెలియజేస్తున్నారు. ఇక 20వ అధ్యాయం 132వ వాక్యం, నీ కుటుంబీకులకు నమాజ్ గురించి నువ్వు తాకేదు చెయ్యి, నువ్వు కూడా దానిపైన నువ్వు స్థిరంగా ఉండు. మేము నీ నుంచి ఉపాధిని అడగటం లేదు, పైగా మేము నీకు ఉపాధిని ఇంకా తిరిగి ఇస్తున్నాం. చివరికి మంచి జరిగేది భయభక్తులు కలిగిన వారికే. నీ కుటుంబీకులకు నువ్వు నమాజు గురించి చెప్పు, నమాజు చేయమని చెప్పు, లేదా నమాజు ఎంకరేజ్ చేయమని చెప్పు. ఈరోజు మనం వద్దు, ఇవన్నీ అందరికీ అన్ని విషయాలు తెలిసినవి. ఇక 21వ అధ్యాయంలో 73వ వాక్యం, ఇంకా మా ఆదేశానుసారం ప్రజలకు మార్గదర్శకత్వం వహించడానికి మేము వారిని ఇమాములుగా నాయకులుగా తీర్చిదిద్దాం, పుణ్యకార్యాలు చేస్తూ ఉండాలి అని, నమాజులను నెలకొల్పుతూ ఉండాలి అని, జకాత్ దానాన్ని చెల్లిస్తూ ఉండాలి అని మేము వారికి సూచించాం. వారి వైపుకు వహీ కూడా పంపాం, వారంతా మమ్మల్నే ఆరాధించేవారు. ఇక 22వ సూరా 25వ వాక్యం, నిజంగా ఎవరైతే అవిశ్వాసానికి ఒడిగట్టారో అల్లాహ్ మార్గం నుంచి, మస్జిదే హారాం నుండి జనులను అడ్డుకున్నారో, ఇంకా అక్కడ అన్యాయంగా అడ్డదారులు తొక్కాలని ప్రయత్నిస్తున్నారో, వారికి మేము బాధాకరమైన శిక్ష రుచి చూపిస్తాం. నిజానికి మేము దానిని సర్వ మానవుల కోసం సమానంగా చేసి ఉన్నాం. స్థానికులకు, బయట నుంచి వచ్చే వారికి కూడా ఆ హక్కు సమానంగా వర్తిస్తుంది అని 22వ సూరాలో 25వ వాక్యంలో అల్లా చెప్తూ ఉన్నారు. మస్జిదే హారాం గురించి, కాబా గురించి, కిబ్లా గురించి, హజ్ ఉమ్రాలు చేసే ప్రదేశం గురించి, అక్కడ ఉన్నటువంటి విలువ గురించి, అక్కడ చేసే నమాజ్ గురించి, ఆ ప్రాంతం యొక్క గొప్పదనం గురించి
దానికి ఎందుకు అల్లా ప్రశిస్త అక్కడ ఇచ్చిన ప్రత్యేకత గురించి అల్లా 22:25 తెలియజేస్తూ ఉన్నారు. అల్లాహు అక్బర్. ఇక 22:41 ఓ ఈ విశ్వాసులు ఎలాంటి వారు అంటే మేము గనక వారికి భూమిపై అధికారాన్ని గనక ప్రసాదిస్తే వారు ఖచ్చితంగా నమాజును నెలకొల్పుతారు. జకాత్ అనే విద్యుక్త దానధర్మాన్ని జకాత్ అంటే దానధర్మం అనే విద్యుక్త దానధర్మాన్ని చెల్లిస్తారు. మంచి పనులు చేయమని ఆజ్ఞాపిస్తారు. చెడు పనుల నుంచి ఆపుతారు. సమస్త వ్యవహారాల ఫలితం అల్లా ఆధీనంలోనే ఉంది. అల్లాహు అక్బర్. ఇక 22:78 అల్లా ప్రసన్నత కోసం పాటుపడవలసిన విధంగా పాటుపడండి. ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ధర్మం విషయంలో ఆయన మీపై ఎలాంటి ఇబ్బందిని ఉంచలేదు. మీ పితామహుడైనటువంటి ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మానికి కట్టుబడి ఉండండి. ఈ ఖురాన్కు పూర్వం కూడా ఆయన మిమ్మల్ని అల్లా మిమ్మల్ని ముస్లింలుగానే నామకరణం చేశాడు. మరి ఇందులో కూడా మీ పేరు అదే. దైవ ప్రవక్త మీపై సాక్షిగా మీరు మానవాళిపై సాక్షులుగా ఉండడం కోసం ఈ విధంగా చేయబడింది. కనుక మీరు నమాజులను నెలకొల్పండి, జకాతును చెల్లించండి, అల్లాను స్థిరంగా ఆశ్రయించండి. ఆయనే మీ సంరక్షకుడు. ఆయన ఎంత చక్కని సంరక్షకుడు, మరి ఎంత చక్కని సహాయకుడు. 23:1-5 నిజంగా విశ్వాసులు సాఫల్యం పొందారు. ఆ విశ్వాసులు ఎలాంటి వారంటే తమ నమాజులో వారు అనుకవ కలిగి ఉంటారు. వారు పనికి మాలిన వాటిని పట్టించుకోరు. వారు తమపై విధించబడిన జకాతు విధానాన్ని పాటిస్తారు. వారు తమ మర్మస్థానాలను కాపాడుకుంటారు. అల్లాహు అక్బర్. విశ్వాసులు ఎలాంటి వారు అంటే నిజంగా విశ్వాసులు సాఫల్యం పొందారు. వాళ్ళు ఎలాంటి వారు అంటే వాళ్ళు నమాజులు కాపాడుకుంటారు, నమాజులో అణకువగా ఉంటారు, పనికి మాలిన విషయాలు పట్టించుకోరు, జకాత్ని పాటిస్తారు, వారి యొక్క మర్మస్థానాలను మర్మాంగాలను కాపాడుకుంటారు. 23:1-5 ఇకపోతే 24:37-41-56-58 చూసినట్లయితే కనుక కొందరు పురుషులు వర్తకం కానీ క్రయ విక్రయాలు కానీ అల్లా నామస్మరణ, నమాజు స్థాపన, జకాత్ చెల్లింపు విషయంలో వారిని పరధ్యానానికి లోను చేయలేవు. ఏ రోజున హృదయాలు తలకిందులై కనుగుడ్లు తేలిపోతాయో దానికి వారు భయపడుతూ ఉంటారు. భూమి ఆకాశాలలో ఉన్న సమస్త సృష్టితాలు, రెక్కలు చాచి ఎగురుతూ ఉన్న పక్షులు అల్లా పవిత్రతను కొనియాడటాన్ని నువ్వు చూడటం లేదా? వాటిలో ప్రతీది కూడా తన నమాజు విధానాన్ని, స్తోత్రాన్ని గురించి వాటికి అవి ఎరిగి ఉన్నవి. వారు జనులు చేసేదంతా కూడా అల్లాకు తెలుసు. ఒక్క జనులే కాదు, ఈ సృష్టిలో ఉన్న అనేక కూడా వాటి పద్ధతుల్లో వాటికి ఆరాధనా పద్ధతులు దేవుడు నేర్పాడని, తెలియజేశాడని అవి ఆరాధిస్తూ ఉంటాయి అని, అలానే మానవులకి కూడా ఒక పద్ధతి ఇవ్వటం జరిగింది అని ఇక్కడ అల్లా సుమతల 24:41 తెలియజేస్తూ ఉన్నారు. అల్లాహు అక్బర్. ఇక 56 నమాజును నెలకొల్పండి, జకాత్ ఇవ్వండి. దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి విధేయులుగా మసలుకోండి, దాని ద్వారానే మీరు కరుణించబడతారు. నమాజ్ నెలకొల్పమని చెప్తూ ఉన్నారు ఇక్కడ మళ్ళీ. ఇక 24:58 ఓ విశ్వాసులారా, మీ ఆధీనంలో ఉన్న మీ బానిసలను కానీ, ఇంకా ప్రజ్ఞావయస్సుకు చేరని మీ పిల్లలు కానీ 3 వేళల్లో మాత్రం మీ అనుమతి పొందిన మీదటే మీ వద్దకు రావాలి. లేకపోతే ఆ సమయాలలో మీ వద్దకు రాకూడదు. వాళ్ళు ఫజర్ నమాజ్ కంటే ముందు, మధ్యాహ్నం జోహర్ వేళ మీరు మీ బట్టలు విడిచి ఉన్నప్పుడు, మరియు ఇషా నమాజ్ తర్వాత, ఈ 3 సమయాల్లో మీ పర్మిషన్ లేకుండా మీ యొక్క గదుల్లోకి వాళ్ళు మీ దగ్గరికి రాకూడదు.
ఈ మూడు వేళలు మీరు ఏకాంతంలో పరదాలో ఉండే వేళలు. ఈ మూడు వేళల్ని మినహాయిస్తే రాకపోకల సాగించటంలో మీపై కానీ వారిపైన కానీ ఎలాంటి దోషం లేదు. ఎందుకంటే మీరు తరచూ ఒకరికొకరు దగ్గరగా వస్తూ పోతూ ఉండవలసినటువంటి వారు. ఈ విధంగా అల్లా తన ఆజ్ఞలను మీకు స్పష్టంగా విడమర్చమని చెప్తూ ఉన్నాడు. అల్లా సంపూర్ణ జ్ఞాని, పరిపూర్ణ వివేకవంతుడు. ఇక్కడ ఫజర్ నమాజ్, జోహర్ నమాజ్, ఇషా నమాజ్ ఇలా వీటి గురించి అల్లా చెప్తూ ఉన్నారు. అలానే అనేక పద్ధతులు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, కట్టుబాట్లు, ఇలా అనేక విషయాలు ఈ యొక్క వాక్యంలో 24వ అధ్యాయంలోని 58వ వాక్యంలో అల్లా తెలియజేస్తూ ఉన్నారు. ఇక 27వ అధ్యాయం 3వ వాక్యంలో వారు విశ్వాసులు నమాజు నెలకొల్పుతారు, జకాత్ ఇస్తారు, పరలోకాన్ని నమ్ముతారు. ఇక 29వ అధ్యాయం 45వ వాక్యం, ఓ ప్రవక్త, నీ వైపుకు పంపబడిన వహీ చేయబడిన గ్రంథాన్ని, ఖురాన్ని పారాయణం చేస్తూ ఉండు, చదువుతూ ఉండు, చెప్తూ ఉండు, చదువుతూ ఉండు. నమాజు నెలకొల్పు. నిజంగా నమాజ్ సిగ్గుమాలిన తరం నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది నమాజ్. నిజంగా అల్లా స్మరణ చాలా గొప్ప విషయం అన్న సంగతి మరవద్దు. మీరు చేసేదంతా అల్లాకు తెలుసు. 29వ సూరాలో 45వ వాక్యం, నమాజ్ సిగ్గుమాలినతనం నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుందని అల్లా చెప్తూ ఉన్నారు. ఖురాన్ని చదవమని, ఖురాన్ని వినమని, ఖురాన్ని నేర్పమని, నేర్చుకోమని దీని గురించి కూడా అల్లా ఆదేశిస్తూ ఉన్నారు. అల్లా స్మరణ, నడుస్తూ కూర్చొని, లేచున్నప్పుడు, పడుకున్నప్పుడు, ఆలోచిస్తూ ఉన్నప్పుడు, పనిచేస్తూ ఉన్నప్పుడు కూడా ఈ యొక్క అల్లా స్మరణ, అల్హమ్దుల్లా, సుబ్హాన్ అల్లా, అల్లా అక్బర్, అస్తగ్ఫిరుల్లా, అల్లా యొక్క స్మరణ చేసుకుంటూ ఉండాలి అని కూడా ఈ యొక్క వాక్యాల ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక 30వ అధ్యాయంలోని 31వ వాక్యం, ప్రజలారా, అల్లా వైపునకే మరలి ఆయనకు భయపడుతూ ఉండండి, నమాజును నెలకొల్పండి, ముస్లిక్కులలో మీరు చేరొద్దు అని అల్లా చెప్తున్నారు. 31లో 4వ వాక్యం, వారు ఆ సద్వర్తనులు నమాజులను నెలకొల్పుతారు, జకాత్ ఇస్తూ ఉంటారు, పరలోకంపై పూర్తి విశ్వాసం కలిగి ఉంటారు. 31వ అధ్యాయంలోని 17వ వాక్యం, ఓ ప్రియమైన కుమారా, అంటే లుక్మాన్ అలస్లాం అనేటటువంటి వ్యక్తి ఆయన యొక్క కుమారుడికి ఏ విధంగా తాకిదు చేయడం కానీ, నేర్పడం కానీ చెప్పాడో ఆ యొక్క విషయాన్ని ఇక్కడ అల్లా సుబ్హానహు తెలియజేస్తూ ఉన్నారు. ఆయనకు లుక్మాన్ అలైహిస్సలాం ఆయన కుమారుడికి ఏ విధంగా చెప్పాడు అంటే, ఓ ప్రియమైన కుమారా, నువ్వు నమాజు నెలకొల్పుతూ ఉండు, సత్కార్యాల గురించి ఆజ్ఞాపిస్తూ ఉండు, చెడు పనుల నుంచి నువ్వు ఆపుతూ ఉండు, ఏ ఆపద వచ్చి పడినా సహనం ఓపిక వహించు. నిజంగా ఇవి ఎంతో గట్టిగా ఆజ్ఞాపించబడినటువంటి పనులు అని అల్లా సుబ్హానహు తెలియజేసినటువంటి విషయాన్ని లుక్మాన్ అలైహిస్సలాం అనేటటువంటి అతని యొక్క కుమారుడికి చెప్పిన విషయాన్ని ఇక్కడ ఖురాన్లో కూడా అల్లా సుబ్హానహు, ఒక భక్తుడు తన యొక్క కుమారుడికి తెలియజేసేటటువంటి విషయాన్ని ఇక్కడ అల్లా ఇష్టపడి ఈ యొక్క వాక్యాన్ని ఖురాన్లో పెట్టడం జరిగింది. ఇక్కడ ఏం చెప్పడం జరిగింది, నమాజు నెలకొల్పుతూ ఉండు, నమాజు వ్యవస్థని నెలకొల్పుతూ ఉండు అని తన యొక్క తండ్రి తన యొక్క కుమారుడికి తెలియజేస్తూ ఉన్నాడు. సత్కార్యాలు, మంచి కార్యాలు, సదుకా ఖైరాతులు, జకాతులు, లేకపోతే ఇంకేదైనా దాన ధర్మాలు, లేదా చెడుల నుంచి ఆపటం, మంచిని ప్రోత్సహించడం, ఎవరికైనా సహాయం చేయటం, ఇలాంటివి చేస్తూ ఉండు అని చెప్తూ ఉన్నారు. ఏ ఆపద వచ్చినా, కష్టం, నష్టం, బాధ, ఇబ్బందులు ఏది వచ్చినా కూడా ఓపిక పట్టు అని చెప్తూ ఉన్నారు. షిర్క్ చేయొద్దు, బిదాత్ చేయొద్దు, హరాం చేయొద్దు, క్రైమ్స్, నేరాలు, ఘోరాలకు పాల్పడొద్దు, ఎటువంటి మత్తుపానాలకు పాడే జోలికి అలవాటు పడొద్దు, ఎవరిని మోసం చేయొద్దు, నువ్వు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, అన్నిటికీ ఓపిక పట్టు, నీవు ఎటువంటి చెడు మార్గాల్లోకి పోవద్దు, ఓపిక పట్టు, నమాజు చెయ్యి, అల్లాహ్ని ప్రార్థించు, అల్లాహ్ని ధ్యానించు, ఇలాంటి అనేక విషయాలు దీంట్లో తెలియజేసినట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా. ఇక 33వ అధ్యాయంలోని 33వ వాక్యం, మీరు మీ ఇండ్లలోనే ఆగి ఉండండి, పూర్వపు అజ్ఞాన కాలంలో మాదిరిగా మీ యొక్క సింగారాన్ని చూపిస్తూ తిరగకండి, నమాజు చేస్తూ ఉండండి, జకాత్ ఇస్తూ ఉండండి, అల్లాకు ఆయన ప్రవక్తకు విధేయత చూపుతూ ఉండండి. ఓ ప్రవక్త, ఇంటి వారులారా, మీ నుండి అన్ని రకాల మాలిన్యాన్ని దూరం చేయాలి అన్నది, మిమ్మల్ని పూర్తిగా పరిశుద్ధపరచాలి అన్నది అల్లా యొక్క అభిలాష. అల్లాహు అక్బర్.
దీంట్లో ఆలోచించే వారికి ఎంతో హితబోధ ఉంది. ఖురాన్లో 33వ అధ్యాయంలో 33వ వాక్యం, ఇక 33వ అధ్యాయంలోని 56వ వాక్యం, నిజంగా అల్లా మరియు ఆయన దూతలు కూడా దైవ ప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తూ ఉన్నారు. అంటే దీనినే దరూద్ అని అంటాం మనం. ఓ విశ్వాసులారా, మీరు కూడా అతనిపై, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై దరూద్ పంపండి, అత్యధికంగా అతనికి సలాములు పంపుతూ ఉండండి. అల్లాహు అక్బర్. ఖురాన్లో 33వ అధ్యాయంలో 56వ వాక్యం ఇది. సలాములు అంటే ఏంటి, దరూద్ అంటే ఏమిటి? ఆ సలాంలో కానీ ఆ దరూద్లో కానీ షిర్క్ అనేది ఉండకూడదు, బిదాత్ అనేది ఉండకూడదు, హరామ్ అనేది ఉండకూడదు. మరి సలాం అంటే ఏమిటి, దరూద్ అంటే ఏమిటి? దీని గురించి కూడా ఖురాన్లో జవాబు ఉంది, హదీస్లో కూడా జవాబు ఉంది. దీని గురించి కూడా మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. ఇక ఈరోజు మనం నమాజ్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. 35వ అధ్యాయంలోని 18వ వాక్యం, బరువును మోసేవాడెవడు మరొకని బరువు మోయడు, బరువు మోసేవాడు ఒకవేళ తన బరువును మోపే నిమిత్తం వేరొకని పిలిచినా అతడు సమీప బంధువు అయినా సరే కొద్దిగా కూడా ఎత్తుకోడు ఆ బరువుని. ఓ ప్రవక్త, చూడకపోయినా తమ ప్రభువుకు భయపడేవారు కొంతమంది ఉన్నారు. అంటే అల్లాని మనం ఇప్పటివరకు చూడలేదు, కానీ అల్లా ఉన్నాడు అని నమ్ముతున్నాం. ఇలానే ఓ ప్రవక్త, చూడకపోయినా సరే తమ ప్రభువుకు భయపడే వారిని, నమాజులను నెలకొల్పే వారిని మాత్రమే నువ్వు సావధానపరచగలవు. ఎవడు పరిశుద్ధుడైనా తన స్వయం కోసమే పరిశుద్ధుడవుతాడు, కానీ చివరకు అందరూ అల్లా వైపుకే మరలిపోవలసి ఉంది. 40వ అధ్యాయంలోని 55వ వాక్యం, కనుక ఓ ప్రవక్త, నీవు సహనం పఠించు, నిజంగా అల్లా వాగ్దానం నిజమైంది. నువ్వు నీ పొరపాట్ల క్షమాపణకై అల్లాని వేడుకుంటూ ఉండు, అల్లాని క్షమాపణ వేడుకుంటూ ఉండు. సాయంత్రం సమయంలోనూ ప్రభాత సమయంలోనూ నీ ప్రభు యొక్క పవిత్రతను కొనియాడుతూ ఉండు, అల్లాకి స్తోత్రం చేస్తూ ఉండు. సాయంత్రం సమయంలో, ప్రభాత సమయంలో కూడా నీవు అల్లాని ఎక్కువగా స్తుతిస్తూ ఉండు, ఆరాధిస్తూ ఉండు. నఫిల్ నమాజులు, సున్నత్ నమాజులు, ఫరజ్ నమాజులు ఇలా చేసుకుంటూ ఉండాలని చెప్పడం జరుగుతూ ఉంది ఇక్కడ. ఇక 42వ అధ్యాయం 38వ వాక్యంలో, ఇంకా వారు తమ ప్రభు ఆజ్ఞను శిరసావహిస్తారు, నమాజులు నెలకొల్పుతారు, వారి ప్రతి పని పరస్పర సలహా సంప్రదింపుల ద్వారా జరుగుతుంది. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి మా పేరును ఖర్చు పెడుతూ ఉంటారు అని చెప్పడం. ఇక్కడ ఆజ్ఞను ఆజ్ఞను వహించడం అంటే, సరే అల్లా యొక్క ఆజ్ఞను వహించడం. సలహా సంప్రదించులు అంటే మష్వరా. ఇది ఇస్లాం ప్రకారం మనం ఏదైనా వ్యాపారం చేస్తున్నాం, జాబు చేస్తున్నాం, ఇంకేదైనా చేస్తున్నాం, కొంటున్నాం, తింటున్నాం, చేస్తున్నాం, ఏదైనా చేస్తున్నాం, సలహా సంప్రదింపులు. దీంట్లో ఏమైనా షిరుకుందా, హరామా, హలాలా, మంచిదా, చెడ్డదా, పాపమా, పుణ్యమా, దీనివల్ల సమాజానికి కానీ ప్రజలకు కానీ ఎవరికైనా హాని కలుగుతుందా, మరి ఇది మంచిదా చెడ్డదా, దీన్ని మనం చేయొచ్చా లేదా, దీనివల్ల లాభమా నష్టమా, మనకైనా సరే సమాజానికైనా సరే, అది మరి మన కోసం ఏదైతే ఇష్టపడతామో ఇతరుల కోసం కూడా అదే ఇష్టపడాలని ఇస్లాం చెప్తూ ఉంది. మరి వారు ఎటువంటి ధర్మంలో ఉన్నా సరే ఎవరిని ఏమనొద్దు, ఎవరిని ఇబ్బందులు పెట్టొద్దు, ఎవరి ధర్మం వాళ్ళు నమ్ముతూ ఉన్నారో నమ్మని. కానీ మీరు ఇక్కడ ఖురాన్లో ఉన్నది మాత్రం తెలియచేయండి అంతే. ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు వారి యొక్క పద్ధతిలో వాళ్ళు పోతూ ఉంటారు, కానీ ఎవరిని బలవంత పెట్టడానికి కానీ, కష్టపెట్టడానికి కానీ, చంపడం కానీ, క్రైమ్స్ నేరాలు గురాలు చేయడం కానీ ఇస్లాం ఒప్పుకోదు. అందుకని అదేవిధంగా అందరితో కలిసిమెలిసి జీవించాలి. ఏదైతేమి ప్రళయదినం రోజు అల్లా జడ్జిమెంట్ అనేది నిర్ణయిస్తాడు. మరి ఇక్కడ అల్లా చెప్తూ ఉన్నారు, ఇంకా వారు తమ ప్రభు ఆజ్ఞను సావహిస్తారు, నమాజును నెలకొల్పుతారు, వారి ప్రతి పని పరస్పర సలహా సంప్రదింపుల ద్వారా జరుగుతుంది, మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి మా పేరును ఖర్చు పెడతారని అల్లా చెప్తూ ఉన్నారు. ఇక 42వ సూరాలో 39వ వాక్యం, తమపై దౌర్జన్యం జరిగినప్పుడు ప్రతీకారం మటుకు తీర్చుకుంటారు అని ఉంది. ఇక 42వ అధ్యాయంలో 40వ వాక్యంలో, అపకారానికి బదులు అటువంటి అపకారమే కానీ ఎవరైనా సరే ప్రత్యర్థిని క్షమించి
సయోధ్యకు వస్తే, రాజీకి వస్తే అతనికి పుణ్యఫలం ఇచ్చే బాధ్యత అల్లాది. అల్లాహు అక్బర్. ఇక కొట్లాటాలు గొడవల కంటే సంధి, సయోధ్య, కాంప్రమైజేషన్, మాట్లాడుకోవటం, సమస్యను పరిష్కరించుకోవటం, కలిసిమెలిసి జీవించటం, దీనిని అల్లా ఎలా ఇష్టపడతాడో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అల్లాహు అక్బర్. ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లా దుర్మార్గులను ప్రేమించడు అని చెప్పడం కూడా జరుగుతుంది. ఇక 59వ సూరలో 13వ వాక్యం ఏమిటి? మీ రహస్య సమాలోచనకు ముందు మీరు దానం చేయాలి అనేసరికి భయపడిపోయారా? మీరు ఈ దాన ధర్మం చేయలేకపోయినప్పుడు అల్లా కూడా మిమ్మల్ని మన్నించాడు. అందుకే ఇప్పుడు నమాజులను సజావుగా నెలకొల్పండి, జకాతును విధిగా ఇస్తూ ఉండండి, అల్లాకు ఆయన ప్రవక్తకు విధేయత చూపుతూ ఉండండి. మీరు చేసేదంతా అల్లాకు పూర్తిగా తెలుసు. 62వ అధ్యాయం 9వ వాక్యం 10వ వాక్యం ఓ విశ్వాసులారా, శుక్రవారం రోజు నమాజు కోసం అజాన్ పిలుపు ఇవ్వబడినప్పుడు మీరు అల్లా ధ్యానం వైపు పరిగెత్తండి, క్రయ విక్రయాలను వదిలిపెట్టండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీకోసం ఎంతో మేలైనది. మరి నమాజు ముగిసిన తర్వాత భూమిలో విస్తరించి దైవానుగ్రహాన్ని అన్వేషించండి, ఎక్కువగా అల్లాను స్మరిస్తూ ఉండండి. దీని ద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు. ఇవి ఖురాన్ వాక్యాలు. ఖురాన్లో 62వ సూరలో 9-10 వాక్యాలు ఇవి. శుక్రవారం నమాజ్కి ఉన్నటువంటి విలువ, ఆ నమాజ్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి కూడా మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. ఇకపోతే 70వ సూరాలోని 19, 20, 21, 22, 23 వాక్యాలు చూసినట్లయితే నిజంగా మానవుడు మహాదూకుడు స్వభావిగా పుట్టించబడ్డాడు, కాస్తంత కీడు కలగగానే కలవరం చెందుతాడు, మరి మేలు కలిగినప్పుడు మాత్రం పిసినారిగా ప్రవర్తిస్తాడు, కానీ నమాజు చేసేవారు మాత్రం అలాంటి వారు కారు. వారు తమ నమాజు వ్యవస్థలపై, నమాజుల వ్యవస్థపై నిత్యం కొనసాగుతూనే ఉంటారు. 34వ వాక్యం 35వ వాక్యం 70వ సార్ ఇంకా వారు తమ నమాజులను కాపాడుతారు. ఇలాంటి వారే స్వర్గ వనాలలో సగౌరవంగా ఉండేవారు. అల్లాహు అక్బర్. ఇక 70వ సూర 20వ వాక్యం ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు ఒక్కోసారి 2/3 రాత్రి కంటే కొంచెం తక్కువ, ఒక్కోసారి సగం రాత్రి, ఒక్కోసారి 3/1 రాత్రి ఆరాధనలో నిలబడుతున్నావని, నీ యొక్క సహబాలు, సహచరుల్లోని ఒక వర్గం కూడా ఇలాగే చేస్తూ ఉందన్న సంగతి నీ యొక్క ప్రభు అయిన అల్లాకు బాగా తెలుసు. రేయింబవల లెక్కను ఖచ్చితంగా మదించగలవాడు అల్లా మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు దీనిని నిర్వర్తించలేరని ఆయనకు తెలుసు. అందుకే ఆయన మీపై దయదల్చాడు. కాబట్టి మీరు ఖురాన్లో సులభంగా పఠించగలిగినంత భాగాన్ని ఖురాన్ని పఠించండి. మీలో కొందరు వ్యాధిగ్రస్తులుగా ఉంటారు అని, మరికొందరు భూమిలో సంచరించి దైవానుగ్రహాన్ని అంటే ఉపాధిని అన్వేషించేవారు కూడా ఉన్నారు అని, ఇంకా కొందరు దైవ మార్గంలో యుద్ధం చేసేవారు సైనికులుగా కూడా ఉంటారు అని అల్లాకి తెలుసు. కాబట్టి మీరు సులువుగా పఠించగలిగినంత ఖురాన్ను పఠించండి, నమాజును నెలకొల్పండి, జకాతును ఇస్తూ ఉండండి, అల్లాకు మంచి రుణం ఇవ్వండి. మీరు మీకోసం ఏ మంచిని, పుణ్యకారాన్ని ముందుగా పంపినా దాన్ని అల్లా దగ్గర అత్యంత పుణ్యఫలం రూపంలో అత్యధికంగా పొందుతారు. క్షమాపణకై అల్లాను అర్థిస్తూ ఉండండి. నిజంగా అల్లా గొప్ప క్షమాశీలి మరియు దయాశీలి. అల్లాహు అక్బర్. ఇక 74వ సూరలో 40-45 వాక్యం వరకు వారు స్వర్గవనాలలో కూర్చొని అడుగుతూ ఉంటారు అపరాధుల గురించి. ఇంతకీ ఏ విషయం మిమ్మల్ని నరకానికి తీసుకువచ్చింది అని ప్రశ్నిస్తారో ఆ యొక్క అపరాధులను, ఈ యొక్క స్వర్గంలో ఉన్నటువంటి కొంతమంది. వాళ్ళు ఏమని సమాధానం ఇస్తారు అంటే, మేము నమాజు చేసే వాళ్ళం కాదు, నిరుపేదలకు అన్నం పెట్టే వాళ్ళం కూడా కాదు, పైగా మేము
పిడివాదన వాగ్దానం డిబేట్లు చేసేవారితో తిరస్కారాలతో చేరి వాదోపవాదాలు వీటిల్లోనే మునిగి ఉండేవాళ్ళం అని స్వర్గం మరియు నరక వాసుల మధ్య జరిగే ఒక సంఘటన గురించి భవిష్యవాణి గురించి ఈ యొక్క ఖురాన్లో సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా తెలియజేస్తూ ఉన్నటువంటి ఒక సంఘటన అన్నమాట ఇది. ఇకపోతే 98వ సూరాలో 5వ వాక్యం, వారు అల్లానే ఆరాధించాలి అని ధర్మాన్ని ఆయన కోసమే ప్రత్యేకించుకోవాలి అని ఏకాగ్ర చిత్తులై నమాజును నెలకొల్పాలి అని జకాతును ఇస్తూ ఉండాలి అని మాత్రమే వారికి ఆదేశించబడింది. ఇదే స్థిరమైన సవ్యమైన ధర్మం. ఇక నూట ఏడవ వాక్యంలోని 7 వాక్యాలు, 107వ అధ్యాయంలోని 7 వాక్యాలు, తీర్పు దినమును ధిక్కరించే వాడిని నీవు చూసావా? వీడే అనాథను గెంటి వేసేవాడు, నిరుపేదకు అన్నం పెట్టమని కనీసం ఇతరులకు ప్రేరేపించనివాడు. ఇక తర్వాత అల్లా చెప్తున్నారు, కొంతమంది నమాజులు చేసే నమాజుల గురించి కూడా చెప్తున్నారు అల్లా. ఆ నమాజీలకు వినాశం తప్పదు, వైల్ అనే నరకస్థానం ఆ నమాజీలకు ఉంది, ఎందుకంటే వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు. వారు ఒకవేళ నమాజు చేసినా కూడా పరులకి చూపడానికి చేస్తారు. అతి సామాన్యమైన వాడుక వస్తువులు సైతం ఇవ్వడానికి వాళ్ళు నిరాకరిస్తారు. అల్లాహు అక్బర్. చూడండి, నమాజు చేస్తూ ఆ నమాజు కూడా కపట నమాజు లేదా ఇలా చూపించడం కోసం, గొప్ప కోసం, పేరు కోసం చేస్తే కూడా అలా నమాజు చేసినా కూడా నరకంలో వైల్ అనే స్థానంలో పడేస్తారు అనేటటువంటి ఈ యొక్క వాక్యం చూస్తే అసలు నమాజే వదిలేసి మరి జీవిస్తున్నటువంటి, మరి లా ఇలాహా ఇల్లల్లాహ్ అని చదివి కూడా నమాజ్ గురించి మనం పట్టించుకోకుండా జీవిస్తూ ఉంటే మన పరిస్థితి ఏమవుతుంది? అందుకే మనందరం ఇన్షాల్లా ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులను తెలుసుకొని మనం ప్రతిరోజు 5 నమాజులు చదివే భాగ్యాన్ని ప్రసాదించమని, మన యొక్క నమాజులను ఆరాధనలను స్వీకరించమని, మన పాపాలను క్షమించమని ఆ యొక్క సృష్టికర్త అయిన అటువంటి అల్లాని నేను మనందరి తరపున కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల మా యొక్క పాపాలను క్షమించండి, వల్ల మమ్మల్ని మీ కంట్రోల్లో ఉంచండి, వల్ల మేము చేసిన తప్పులకే మిమ్మల్ని క్షమాపణ అడుగుతూ ఉన్నాం, వల్ల మమ్మల్ని క్షమించండి, వల్ల మిమ్మల్ని రక్షించండి, వల్ల ఓ కరుణామయమైన వల్ల పరిశుద్ధుడమైన వల్ల మమ్మల్ని క్షమించండి, వల్ల మమ్మల్ని రక్షించండి, వల్ల మాకు సహాయం చేయండి, వల్ల మీ యొక్క కరుణతోటి మీ యొక్క రహమతోటి మమ్మల్ని రక్షించండి, వల్ల అల్లా నీవు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని ఆపదల నుంచి మమ్మల్ని రక్షించండి, వల్ల అల్లా సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసిన ఆగడాల నుంచి, కుట్ర కుతంత్రాలు, అవమానాలు, అప్పులు, ఆకలి దెప్పికలు, షిర్కు, బిదాతు, హరాము, వడ్డీ వీటన్నిటి నుంచి కూడా మమ్మల్ని రక్షించండి, వల్ల అల్లా మమ్మల్ని క్షమించండి, వల్ల అల్లా ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజూజు మాజూజుల నుంచి మమ్మల్ని రక్షించండి, వల్ల అల్లాహ్ అక్బర్. అల్లా సమాధి శిక్షల నుంచి మమ్మల్ని కాపాడండి, వల్ల అల్లా నరక యాత్ర నుంచి, నరకాగ్ని నుంచి, నరక శిక్షల నుంచి మమ్మల్ని కాపాడండి, వల్ల మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి, వల్ల ముఖ్యంగా అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు ఏదైతే ఖురాన్ మరియు హదీసులు ఇచ్చారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి, వల్ల అల్లా మా యొక్క పాపాలను క్షమించండి, వల్ల మమ్మల్ని మీ యొక్క కంట్రోల్లో ఉంచండి, వల్ల అల్లా మమ్మల్ని క్షమించండి, వల్ల అల్లా మీరు మాపైన ఏవైతే బాధ్యతలు ఇచ్చారో వాటిని నిర్వర్తించడం కోసం కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించండి, వల్ల అల్లా మా యొక్క తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు, స్నేహితులకి, అందరికీ కూడా అన్ని విధాలుగా సహాయం చేయండి, వల్ల మమ్మల్ని అందరినీ ఇహలోకంలో, సమాధియుతంలో, పరలోకంలో కూడా రక్షించండి, వల్ల నీ మార్గంలో ఎవరైతే నిన్ను ఆరాధించాలని ప్రయత్నిస్తూ ఉన్నారో, నీ మార్గంలోకి ఎవరైతే రావాలని ప్రయత్నిస్తూ ఉన్నారో, నీ గురించి ఈ యొక్క ఖురాన్ హదీసులు, ఇస్లాం గురించి ఎక్కడైతే ప్రయత్నిస్తూ ఉన్నారో, పనిచేస్తూ ఉన్నారో, దానికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారో, ఏ హృదయం అయితే నిన్ను ఆరాధించడం కోసం ప్రయత్నిస్తూ ఉందో అటువంటి నీ యొక్క ప్రతి దాసుడిని, దాసిని ఆశీర్వదించడం వల్ల వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ హిదాయతను ప్రసాదించి వారందరికీ కూడా ఇహలోకంలో, సమాజ జీవితంలో, పరలోకంలో మీ యొక్క రక్షణని ప్రసాదించడం వల్ల ఎవరి ద్వారా అయితే ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఈనాడు
నమాజులు చేయడం కోసం, ఖురాన్ చదవడం కోసం, ఇస్లాం పద్ధతి ప్రకారం జీవించడం కోసం ఎవరెవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి నీ యొక్క ప్రతి దాసులకి నీ యొక్క సహాయాన్ని నీ యొక్క రక్షణని అందించండి వల్ల అల్లాహు అక్బర్ అల్లా ఎవరైతే అవిశ్వాసులు ఉన్నారో వారికి కూడా హిదాయతను ప్రసాదించండి వల్ల వారికి కూడా ఇస్లాం గురించి తెలియజేయండి వల్ల వారికి కూడా హిదాయతను ప్రసాదించండి వల్ల మా యొక్క పాపాలను క్షమించండి వల్ల ముఖ్యంగా మేము వల్ల మేము మీరు ఏ ఉద్దేశంతో ఏ యొక్క ధర్మాన్ని అయితే ఇచ్చి ఉన్నారో ఆ యొక్క విషయాలను మేము తెలుసుకుని వల్ల మేము పూర్తిగా ప్రతిరోజు ఖురాన్ మరియు సున్నతుల ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పద్ధతుల ప్రకారం మీకు నమాజు చేసే భాగ్యాన్ని ప్రతిరోజు ఐదు నమాజులు చేసే భాగ్యాన్ని ఖురాన్ సున్నతుల ప్రకారం నమాజు చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల మా యొక్క పాపాలను క్షమించండి వల్ల మమ్మల్ని రక్షించండి వల్ల మమ్మల్ని మీ యొక్క కంట్రోల్లో ఉంచండి వల్ల మా యొక్క సంతానాన్ని మా యొక్క భార్య బిడ్డలను కూడా రక్షించండి వల్ల మా యొక్క బంధుమిత్రులను కాపాడండి వల్ల వారికి కూడా వల్ల ఇస్లాం పరిధిలో ఇస్లాం మార్గంలోనే అటువంటి బంధుత్వాన్ని అటువంటి స్నేహితులని ప్రసాదించండి వల్ల మా తదనంతరం కూడా వారందరికీ మీ యొక్క సహాయాన్ని మీ యొక్క రక్షణని అందించండి వల్ల వారందరూ కూడా స్వర్గభాగ్యాన్ని పొందే భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల అల్లా మాకు ఆరోగ్యాన్ని గౌరవాన్ని మర్యాదని ఇస్లాం మార్గాన్ని ప్రసాదించండి వల్ల మాకు ఇహలోకంలో కూడా పరలోకంలో కూడా మాకు ప్రసాదించండి వల్ల మమ్మల్ని రక్షించండి వల్ల మేము షిర్క్ మరియు బిదాత్ హరాం జోలికి పోకుండా అందరితో సమాజంలో ఉన్న అన్ని వర్గాలతో కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల మమ్మల్ని రక్షించండి వల్ల మాకు సహాయాన్ని ప్రసాదించండి వల్ల ఎవరైతే ఈ యొక్క ప్రసంగాన్ని వింటున్నారో చూస్తూ ఉన్నారో ఇతరుల దాకా చేస్తూ ఉన్నారో మరియు నీ గురించి ఏ ఏ హృదయం ఏ ఏ దాసుడు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారో అటువంటి ప్రతి దాసుడి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో వారందరి ప్రార్థనలు మీ వద్ద అప్పగిస్తూ ఉన్నాం వల్ల మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల మా అందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల అల్లా ఇబ్రాహీం అలసం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతిపై శాంత సౌక్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతిపై శాంత సౌక్యాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగానే వారసును చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల అల్లాహు అక్బర్ అల్హమ్దుల్లా సుబ్హానల్లాహ్ అల్లాహు అక్బర్ అషహదుల్లా ఇలాహ ఇల్లల్లాహు అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల ప్లీజ్ వల్ల అల్లా మా యొక్క ప్రార్థనను స్వీకరించండి వల్ల అల్హమ్దులిల్లాహ్ అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు అల్లా మా అందరికీ ప్రతిరోజు ఐదు నమాజులు చేస్తే భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల మా యొక్క ఉపవాసాలను నమాజులను సదుకా ఖైరాతులను స్వీకరించండి వల్ల ఎవరైతే హజ్జు ఉమ్రాలు చేస్తున్నారో ఎవరైతే నీ మార్గంలో పనిచేస్తున్నారో పనిచేస్తూ ఉన్నారో వారందరికీ మీకు సహాయాన్ని అందించండి వల్ల అల్లాహు అక్బర్ అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహు అక్బర్ అల్హమ్దుల్లా సుబ్హానల్లాహ్ అల్లాహు అక్బర్ అల్లా మా యొక్క ప్రార్థనను స్వీకరించండి వల్ల ఆమీన్.